దేవుడు ప్రవాసత్తు కొట్టి వాంఛను చెలరేగ ఈ విధంగా ఉండాల్చుడు. నేను సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వభావ సతతో సతతో సహజ్ఞతో పాప పంకిలమైన ఈ కుల కలిసి మహాపంకిలమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదా. ఈ స్థితి అంతే. ఇక ఎవరు ఇప్పుడు చెప్తారంటే దేవుడా దేవుడు కూడా అలా అయిపోయాడు. అక్కడికి ఏం చేస్తాడు పాప దేవుడు కూడా ఏం చేయలేకపోతున్నాడు. అలా అయిపోయింది హెచ్ఐకి దాని నుంచి విమర్శ మనకు అనవసరం. ఎందుకంటే అప్పుడు యూత్ని బట్టి మేము వెళుతూ ఉంటాం. ఇక ఇప్పుడు ఇదే ఇంకొక వాయిస్ ఉంది. అదేదో మరి ఆ ముక్కని నక్కిట్టుకోకుంది చెప్పాల్సి ఉంది. హలో 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 ఆహాయమ్మ అదొక వాయిస్. ఎస్పీ రంగారావు దీన్ని ఈ అందరి మాటకి ఇదేమంటే మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు మేమేం చేస్తాం ఇటీవల కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాలు అది నమ్మకాన్ని బట్టి ఉంటుందండి. దాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు. ఎవరి నమ్మకం వాడది. దాన్ని ఎవరు కాదనకూడదు. కాదంటే తప్పు చేసిన వాడు అవుతాం. నమ్మకం అది. సరే కృష్ణా పుష్కరాల మీద ఒక చిన్న ఐటెం తీసుకుందాం. సబ్జెక్ట్ వచ్చి కృష్ణా పుష్కరాలు. కొంచెం కామెడీ కోసం చెప్తున్నాను. ఈయన ప్రతిదానికి కూడా మీరు నా ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీ సమస్యలను నేను తీరుస్తాను, నీ కష్టాలు గట్టెక్కిస్తానని చెప్తూ ఉంటారు. దీని మీద ఒకటి పాపం అమలాపురం నుంచి అందరి నర్సాపురం నుంచి కష్టాల కనకయ్య వాడి పేరు. వాడు ఫోన్ చేశాడు. ఈ ఫోన్ సంభాషణ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం. కొంచెం కొంచెం ఇబ్బంది పడుతున్నాం కూడా. కొంచెం సార్ వాయిస్ తాగాలి. ఫోన్ రింగ్ అవుతున్నది. ఇక చూద్దాం. చెప్పండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. కష్టాలు కనకయ్య గారు మీకు వచ్చిన కష్టం ఏంటో తెలియజేయండి. సాధ్యమైనంత మీ కష్టం తీరుస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. చెప్పండి కష్టాలు కనకయ్య గారు. ఈ విధంగా మెకానిక్ సౌండ్స్ ఒకటి వెళ్తూ ఉంటామండి. వాసీస్ మైక్రాస్ వాసి ఇవన్నీ కూడా అలాగే అరుణ్ దిని కామెడీ ట్రాక్స్ ఎన్నో విధాలుగా మేము కొనసాగిస్తూ వస్తుంటాం. ఇట్స్ ద మిమిక్రీ మిమిక్రీ దట్స్ ద రేర్ ఆర్ట్. సృష్టిలో ఓంకారం ఓంకార్థాన్ని ఉద్భవించినది వాయిస్. ఆ వాయిసే దీనికి మూల కారణం. ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో పెరిగి ప్రకృతిలో విలీనమైనటువంటి మహోన్నత కళ ప్రక్రియ ఈ మిమిక్రీని మనం చేస్తున్నాం. మరి యోజన మన ముందర స్వామి పెద్దలు కూర్చుని ఉన్నారు. మరి మళ్ళీ కూడా నేను ఆలోచించాలి. అటు స్వామి భక్తులు కూడా ఇక్కడ ఇచ్చేశారు. ఈ రోజున మరి ప్రత్యేకంగా స్వామి గారు శ్రీ శ్రీ సిద్ధయోగి రాజశ్రీ గురురామ్ రతన్జీ వారికి జీవిత సాఫల్య సంఘ సాఫల్య పురస్కారాన్ని అమలు చేయబోతున్నారు. ఇదే సందర్భంలో మా మిత్రుడు నాకు ఎంతో కావాల్సిన వ్యక్తి అందగాడు టీవీ సీరియల్ ప్రతిరోజు చూస్తూ ఉంటాం లోహిత్ చాలా సంతోషం. మీకు కూడా ఈ అవుట్ స్టాండింగ్ ఆర్టిస్ట్గా మీరు వాటిని ముందుకోవటం ఒక టీవీ ఆర్టిస్ట్గా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా సంతోషం. అదేవిధంగా ఇంకా పెద్దలకి చాలామందికి ముగ్గురు ఇస్తున్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రేక్షకులందరికీ నమస్కారం. జర్నలిస్ట్ మ్యాగజైన్ 8వ వార్షికోత్సవం. ఈ పేరే చాలా విలక్షణమైనది. అంటే ఏ మ్యాగజైన్ అయినా జర్నలిస్టు అని అడుగుతారు. కానీ జర్నలిస్టు పేరుతోటి వచ్చినటువంటి అంటే మన అఖిల భారత స్థాయి బహుశా ప్రపంచంలో కూడా కావచ్చు జర్నలిస్ట్ పేరు మీద వచ్చినటువంటి మ్యాగజైన్ ఇదే కావడం
ప్రముఖ పత్రిక అయినటువంటి ఇండియా టుడే స్థాయిలో మన రాష్ట్రం నుంచి నిలబడుతున్నటువంటి ఏకైక ఆంగ్ల పత్రిక ఇది. దీనిలో గత 7 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో అనేక మంది ప్రముఖులకి ఈ విశిష్టమైనటువంటి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి జర్నలిస్ట్ మ్యాగజైన్ 8వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సిద్ధయోగి రాజర్షి రామరతన్జీ మానసదేవి ఛారిటబుల్ ట్రస్ట్ దత్తకారుణ్య ట్రస్ట్ నిర్వాహకులైనటువంటి శ్రీ సిద్ధయోగి రాజర్షి రామరతన్జీ గారిని ఈ అవార్డు భరించింది. కనుక వారికి నా నమస్కారాలు. చాలా విశిష్టమైనటువంటి పురస్కారం. ముఖ్యంగా ఈ యొక్క మ్యాగజైన్ యొక్క జర్నలిస్ట్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ శ్రీ వివిఆర్ కృష్ణరాజు గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. నా పాదాలు వందనాలు. మా జర్నలిస్ట్ మ్యాగజైన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ రంగాల్లో నిష్ణాతులు పరిగణించుకోవడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించు ఇన్పుట్ ఎడిటర్ గారు వారు గతంలో అనేక ఛాన్సలర్ పనిచేసిన అనుభవం ఉంది. ఒక 15 చర్యల పాటు అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అలాగే మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఈ పాప భక్తులు అసహకార్యక్రమం నిర్వహిస్తూ ఉండేది. ఆ కార్యక్రమం అంటే అక్కడ మీ గురు పూజ అలాగే అక్కడ మీరు ఆశించారు దయచేసి ఇక్కడ మా కొన్ని మా పదవులు పెంచుకుంటాం. ఆ తర్వాత మీరంతా కూడా వచ్చి వారికి మీరు వారికి ప్రణామాలు అర్పించి మీరు చెప్పనేది మా అభ్యర్థన. ముందుగా ఈ కార్యక్రమాన్ని సాయిగా ఒకసారి తెలుసుకోవాలి. ఎవరన్నా ఫేస్బుక్లు వాడేవాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఈ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళలో ఇంటర్నెట్ వాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవాళ దేశంలో మన జనాభా కంటే కూడా ఫేస్బుక్ ఐడీలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం యూట్యూబ్లు ఫేస్బుక్ల కాలం నడుస్తుంది. ఇక్కడ ఒక సీరియస్ అంశం ఏంటంటే ప్రస్తుతం మీరందరూ కూడా రోజు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో నాకు తెలిసి 300 మంది భక్తి ఛానళ్ళు చూస్తుంటారు. భక్తి ఛానళ్ళు ఇదివరకటి రోజుల్లో అయితే భక్తి ఛానళ్ళు పెట్టడానికి ఎవరికి ధైర్యం లేదు. ఇప్పుడు భక్తి ఛానళ్ళని ఆపడానికి ఎవరికి ధైర్యం చాలట్లేదు. అన్ని సంఖ్య పెరిగిపోయాయి. రెండవది ఇదివరకటి రోజుల్లో మనకి ఉదయాన్నే టీవీ ఛానళ్ళలో చూస్తే క్రీస్తు సువార్త సభలు ఎక్కువ వింటూ ఉండేవాళ్ళు. పొద్దున్నే లగవగానే అదొకటే కనబడేది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ కనబడుతుంది. ఒకరోజు అది ఒకరోజు ఇది లేదంటే కనుక అదొక అరగంట ఇదొక అరగంట. ఎందుకు కనబడుతున్నాయి ఇవన్నీ? ఇదివరకటి రోజుల్లో మనకి కాస్త సెక్యులరిజం లౌకికవాదపు భావజాలం ఎక్కువ ఉండే. అంటే మనందరం హిందువులమే కాబట్టి మిగతా వాళ్ళ మాటలు విందాం లేదంటే కనుక మిగతా వాళ్ళది వాళ్ళ అంశాలను స్ప్రెడ్ చేయడం కోసం ఒక వేదిక కింద ఎంచుకునేవాడు టీవీ ఛానల్స్. అది మొదట్లో నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళుగా ఈటీవీ మా టీవీ జమిని ఇవన్నీ కూడా మొదట్లో ఆ కార్యక్రమాలకే పరిమితమైంది. ఉదయాన్నే 8 లోపు కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మికం 8 నుంచి 9 గంటల మధ్యలో. ఎందుకంటే ఇక్కడ వ్యూయర్ని పాయింట్అవుట్ చేస్తారు. ఉదయం పూట చూసే జనం ఎవరు, మధ్యాహ్నం చూసే జనం ఎవరు, రాత్రి చూసే ప్రేక్షకుడు ఎవరు. ఉదయం పూట ప్రేక్షకులు ఏంటంటే ఇంట్లో వంట చేసి పెడుతూ ఓ పక్కన బిజీగా ఉన్నటువంటి మహిళ టీవీ ఎదురుకుండా చూడకుండా వినటానికి ఆసక్తి చూపెడుతుంది. కాబట్టి వాళ్ళ కోసం ఉదయాన్నే ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే వాళ్ళు వినడానికే ప్రయారిటీ అన్నమాట. ఆ టైంలో పిల్లలకి వండాలా భర్తకి వండాలా వాళ్ళందరినీ పంపించేలాగా ఇదే కార్యక్రమం ఉండేది. ఆ తర్వాత 9 దగ్గర నుంచి కొంచెం సినిమాల వైపుకి వెళ్తారు. 9 నుంచి 12 మధ్యలో సినిమాల వైపు వెళ్ళేవాడు. 12 తర్వాత నుంచి ఏడిపించే సీరియల్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అత్తను ఎలా తిట్టాలి కోడలను ఎలా కొట్టాలి అనే సీరియల్ ఉంటుంది. ఇది ఇప్పటికీ పాలసీ దాదాపుగా అలాగే ఉంది. కొంచెం మార్పు ఏంటంటే గతంలో అయితే కేవలం ఒక మతానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంది, ఇవాళ అన్ని మతాలకి సంబంధించిన కార్యక్రమాలు వస్తున్నాయి. అప్పట్లో ఇప్పటికి ఉన్న ఒక తేడా ఏంటంటే హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా అప్పట్లో ప్రొజెక్ట్ చేస్తే అదేదో తప్పుగా ఫీల్ అయ్యి అంటే అసలు హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాలు అనేది పెద్ద ఇంట్రెస్టెడ్ కార్యక్రమం కింద ఉండేది కదా. ఇవాళ వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున
మనం దీపోత్సవాలు చేస్తున్నారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ఈ ప్రజలలో ఆ సెంటిమెంట్ ఏ విధంగా ఉంది అనేది ఈవేళ తెలిసింది. దీనికి ప్రధానమైన వేదిక మాత్రం సోషల్ మీడియా అని చెప్తాను. ఎందుకంటే గతంలో మనం మాట్లాడేటువంటి మాటలకి మనకున్నటువంటి భావ ప్రకటనని తెలియజేయడానికి, మనకున్న ఆలోచనని తెలియజేయడానికి ఎలాంటి వేదిక ఉండేది కాదు. మనం ఏం చూడాలో వాళ్ళు నిర్దేశించేవారు, ఇప్పుడు మనం ఏం కావాలో వాళ్ళు సచ్చినట్టు చేస్తున్నారు. ఈ పరిస్థితి వాళ్ళక మన ఉద్దేశాన్ని లక్ష్యాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడానికి మాత్రం సోషల్ మీడియా ఉపయోగపడింది. ఫేస్బుక్లు ట్విట్టర్లు వచ్చిన తర్వాత ఒక రకంగా పని సులువైంది, మరో రకంగా పని కష్టమైంది. ఎక్కువగా పోలీస్ శాఖకి బాగా ఇబ్బంది ఉంటుంటుంది. ఏంటంటే ఒక సోషల్ మీడియాలో లేని అంశాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి ఈ మధ్య చూస్తే దేశవ్యాప్తంగా ఒక 30-35 మందిని చంపేశారు జనాలు. వాళ్ళు ఎవరు హంతకులు గారు, చంపిన వాళ్ళు ఎవరు క్రిమినల్స్ గారు, నేరస్తులు గారు, భయంతో చంపేశారు. ఏంటి అంటే పక్క దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచినో ఆఫ్ఘనిస్తాన్ నుంచినో లేదా బీహార్ నుంచినో వచ్చినటువంటి కొంతమంది నేరస్తులు. వాళ్ళు చొక్కాలు సరిగ్గా ఉండరు, ప్యాంటులు సరిగ్గా ఉండవు, వాళ్ళు చూడడానికి వికారంగా కనబడతారు. అట్లాంటి వాళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు ప్రచారం జరిగింది. కొన్ని చోట్ల పిల్లల మిస్సింగ్ కేసులు వచ్చింది. రాగానే ఇక మన ఇళ్ళ దగ్గర సాధారణంగా పిచ్చోళ్ళు లేకపోతే అడుపు తినే వాళ్ళు ఉంటే అట్లాంటి లక్షణాలే కనబడుతుంది. వీళ్ళని చూసి వాళ్ళు అనుకుని కొట్టి చంపేసిన సంఘటనలు ఎక్కువ. ఎందుకు జరిగింది ఇది అని వాళ్ళు పోలీసులు వెరిఫై చేస్తే అత్యధిక కేసుల్లో తేలింది ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇలాంటి విజువల్స్ ఇవ్వ పెట్టాంటి వాళ్ళు వస్తున్నారు, మీ ఇళ్ళ దగ్గర పిల్లలు జాగ్రత్త, మీకు కూడా మత్తు మంది ఇచ్చి పట్టుకుపోతారు అనే ప్రచారం కారణంగా కొట్టి చంపినటువంటి సంఘటనలో 30-31 మంది చనిపోయారు. అంటే ఎంత పవర్ఫుల్గా ఇవాళ ఈ మీడియా తయారైంది సోషల్ మీడియా అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఒక ప్రయోజనం ఏంటంటే ఇవాళ నేను ఇందాక చెప్పినటువంటి విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంగా చూసుకున్నప్పుడు గతంలోకి ఇవాటికి తేడా ఏంటంటే అన్ని టీవీ ఛానళ్ళు, అన్ని పేపర్లు కూడా ఈవేళ స్వామీజీలను గతంలోకి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నిందించే కార్యక్రమం చేయలేకపోతున్నారు, ధైర్యం చేయలేకపోతున్నారు. దేవుళ్ళకి సంబంధించి కూడా గతంలో ఇష్టం వచ్చినట్టు రాసేటువంటి వార్తల నుంచి ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది ఎందుకంటే ప్రజల మనోభావాల్లో ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక పార్ట్ అనేది ప్రతి ఒక్కరు సచ్చినట్టు గ్రహించాల్సి వచ్చింది. ఆ గ్రహింపుకి కారణం ప్రజల్లో ఉన్నటువంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్, అది సోషల్ మీడియా, అది ఫేస్బుక్లో లేకపోతే వాట్సాప్ల ద్వారానో ప్రజల్లోకి వెళ్తున్నట్టు. అదే సందర్భంలో మరికొన్ని అంశాలు ఇవాళ మీడియా పరంగా చూస్తే ఒక ప్రధానమైన సమస్య ఎదురవుతున్నది ఏంటంటే నిజాయితీగా వార్తలు రాసే రోజులు పోయింది. నాకు తెలిసి నేను 1994 సంవత్సరంలో మొట్టమొదటి ఈనాడు అడుగుపెట్టాను. అప్పటి నుండి ఇప్పటిదాకా వివిధ హోదాల్లో, వివిధ రకాలైనటువంటి సంస్థల్లో పనిచేశాను. ఈ పనిచేసేటువంటి ఈ 25 ఏళ్లలో నేను గ్రహించింది ఏంటంటే మొట్టమొదట నేను అడుగుపెట్టినప్పుడు ఈనాడులో మాకు ఆ రోజులు చెప్పినటువంటి మాట ఇవాటికి నా మైండ్లో గుర్తుంటుంది. మా బాస్ చెప్పినటువంటి మాట, నడవాలంటే లేదంటే దేకాలంటే లేదంటే ప్రశాంతంగా పనిచేయాలంటే ఈ ఫీల్డ్ని అస్సలు ఎంచుకోవచ్చు, పరిగెట్టడానికి మాత్రం సిద్ధపడిన వాళ్ళు మాత్రమే ఉద్యోగం చేయాలి, లేదంటే అసలు ఈ ఉద్యోగంలోకి రాబాకండి, అది ఏ క్లరికల్ ఉద్యోగాలు తెలుసుకోండి. ప్రజల సమస్యని మనం గుర్తించడం, ఆ సమస్య పరిష్కరించేదాకా మన కలంతో పోరాడటం మాత్రమే పత్రికా ధర్మం. ఇది జీతం కోసమో సంపాదన కోసమో అయితే ఈ వృత్తిలోకి రాబాకండి. సేవ అనుకుంటే ఆ సేవకి మీకు గౌరవ వేతనం కింద దీన్ని ఎంచుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లోకి రండి. ఆ రోజు మాకు చెప్పినటువంటి మాట, అందులో 300 మంది వెళ్ళిపోయారు, నమ్ముకున్నటువంటి కొంతమందిలో ఒకళ్ళిద్దరు మిగిలిన చాలామంది ఇతర వ్యాపకాలు ఎంచుకున్నాను. ఆ రోజు నుండి పరిగెడతా ఉండే క్రమంలో ఎన్నో సమస్యల పరిష్కారాన్ని ఒక విజయవాడలో నేను పనిచేసిన సందర్భంలో మేము టచ్ చేసినటువంటి అంశాలు చూస్తే ఒక 1 టౌన్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కాళేశ్వరం మార్కెట్ రూపు మారడానికి సంబంధించినటువంటిది కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి అంశాలని తెర మీదకి తీసుకురావడం, వాటి పరిష్కారం అయ్యేదాకా కూడా వార్తా యుద్ధం చేసేవాళ్ళం ఆ రోజు. ఇవాళ చూస్తే ఒక బాధ ఎట్లా అంటే దాదాపుగా నేను కొంత సుదీర్ఘకాలం పాటు ఇతర ప్రాంతాల్లో పనిచేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక 8-9 నెలల నుంచి ఇక్కడ చూస్తూ ఉంటే అసలు మీడియా అనేటువంటి దాన్ని ప్రజలు నమ్మడం మానేశారు. సేమ్ టైం ఆ రకంగా ప్రజలు కోరుకున్న విధంగా మీడియా పనిచేయడం మానేసింది. ఒక ఉదాహరణ చూస్తే మన దుర్గగుడి కనబడుతుంది. దుర్గగుడిలో ఎదువరకు నేను అక్కడే ఒకప్పుడు కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు
సర్వీస్ యాక్టివిటీస్లో మంచినీళ్ళు పోయడము, అన్నదానాల కార్యక్రమాలు అవన్నీ చేసుకోవడం, ఆ తర్వాత ఫీల్డ్లో ఉన్నప్పుడు పనిచేసినటువంటి పైనకి వెళ్ళినప్పుడు చక్కగా కూర్చోవడానికి కొంత ప్లేస్, ప్రసాదం తీసుకోవడానికి, పూజలు చేసుకున్న తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఆ షెడ్యూల్ లాంటి, ఈ షెల్టర్ లాంటివి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు దుర్గగుడి చూస్తే పైకి వెళ్ళాలంటే దారుణమైన ఇబ్బంది. ఆ ఫ్లోర్ల కింద కట్టినటువంటి, ఎదువరకు పెళ్ళిళ్ళు అక్కడెక్కడ ముందు ఉండేటువంటి ప్లేస్లో, ఖాళీ ఉన్న ప్రదేశంలో పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, పెళ్ళిళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు. వ్యవస్థ అంతా ఒక సంస్థాగతంగా బాధ్యతాయుతంగా ఉంది. దాదాపుగా ఏళ్ల తరబడి అది పర్ఫెక్ట్గా నడిచింది. ఇవాళ చూస్తే పెద్ద కాంప్లెక్స్ కట్టారు, ఆ కాంప్లెక్స్లో పెళ్లి చేసుకోవాలి, మూడో అంతస్తులు నాలుగో అంతస్తులోనే ఇస్తారు. ఆ నాలుగో అంతస్తులోకి వృద్ధులను, వికలాంగులు కూడా నడుచుకుంటే వెళ్ళాలి. ఆ లిఫ్ట్ ఒకటి పెడతారు, ఆ లిఫ్ట్ పనిచేయదు చాలు. ఇవన్నీ సమస్యలే. వాస్తవానికి గతంలో ఉండేటువంటి పాలక మండలి కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఆ ఒక చిన్న సమస్య మాకప్పుడు రిపోర్టింగ్లో కనబడతాయి. ఇదిగో లడ్డూలు తీసుకోవడానికి ఉట్టి పైన మాత్రమే అవకాశం ఉంది, రెండు కౌంటర్లే ఉన్నాయి, క్యూల్లో ఇబ్బంది పడుతున్నారు జనాలు అనే వార్తను కూడా మేము ప్రొజెక్ట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత దానికి మూడో కౌంటర్ నాలుగో కౌంటర్ పెరిగింది. ఆ తర్వాత కింద దాకా కూడా పెట్టినటువంటి రోజులు ఉన్నాయి. ఇవాళ పులిహార లాంటి కింద అమ్మేటువంటి పరిస్థితి, ఇవాళ చూస్తే అసలు ఎక్కడ తీసుకోవాలో తెలియదు, ఎక్కడ భోజనం చేయాలో తెలియదు, ఎక్కడ అన్నదానం చేయాలో తెలియదు. ఈ సమాచారం ఇచ్చేవాళ్ళు లేడు, విరాళం ఇంతవాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇవన్నీ ఎదుర్కోవడానికి మొత్తం తిరిగి చూసుకుంటే నాలుగు సార్లు కొన పైకి కిందకి తిరగడం, ఇది ఒక పెద్ద సమస్య. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునేటువంటి ప్రదేశానికి సంబంధించిన సమస్య. ఇక్కడ మన కోణం గుడిని, గుడికి సంబంధించినటువంటి సేల్స్ మ్యాన్ ఉద్యోగం చేయట్లేదు మనం. ఆ గుడికి వచ్చేటువంటి భక్తుడి బాధని ప్రొజెక్ట్ చేయడం, అది తీరేదాకా కొట్లాడటం, ఇది ఈవేళ మీడియా చేయగలుగుతున్నామంటే ఏం లేదు. ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఏవైతే న్యూస్ ఛానళ్ళు, టీవీ ఛానళ్ళు ఉన్నాయో, వాటికి పరిధి తగ్గిపోయింది, ఆంక్షలు పెరిగిపోయినాయి, కష్టాలు పెరిగిపోయినాయి, సమస్యలు పెరిగిపోయింది. వార్తని ఏది రాస్తాము, ఏది నిజంగా పబ్లిక్కి చేరువు చేయడం అనేటువంటిది కష్టమవుతుంది. పబ్లిక్ అవసరమైనవి రాస్తున్నాము అంటే ఒక 20-30% మాత్రమే చేయగలుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఒక 2008-09 సంవత్సరాల సమయం నుంచి ఒక దౌర్భాగ్యం ఏమొచ్చిందంటే, పార్టీ లాయల్టీస్, ఎవరో ఒక నేతని భుజాన్ని వేసుకోవడం, లేదంటే ఎవరో ఒక పార్టీకి కొమ్ము కాసుకోవడం, ఈ తరహా వ్యవస్థ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేసింది. అది క్రమంగా పుంజుకుని చివరికి ఆ సంస్థల పేరు చెప్పగానే ఏ పార్టీకి కొమ్ము కాసేటువంటిది అనేది వచ్చేసి రెండవ వెర్షన్ బయటికి రావట్లేదు. అంటే మన ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఏ పార్టీ ఉన్నా ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతంలో మనకు ఆమోదయోగ్యమని మనం అంగీకరిస్తాం, ఆమోదం లేనటువంటి దానిని తిరస్కరిస్తాం. ఇందులో ఎక్కువ మంది ఆమోదాన్ని పొందడమే ప్రజాస్వామ్యం. ఈ ఎక్కువ మంది ఆమోదాన్ని పొందాలనుకోవాలి, కానీ ఎదుటి వాళ్ళు ఉండకూడదు అనుకోవాలి. ఎదుటి వాళ్ళు ఉండకూడదు అనుకుంటే నియంతృత్వం అందరూ ఉండాలి, మనకు ఆమోదయోగ్యంగా వాళ్ళు మారాలనుకోవడం ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం అనేది పక్కకి వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లో సోషల్ మీడియా అనేటువంటి ఒక రక్షారేఖ ప్రస్తుతం కాస్త కాపాడుతుంది అనుకుంటున్నా ప్రజాస్వామ్యం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కవర్ కానటువంటి అంశాలన్నీ సోషల్ మీడియాలో వస్తుంది, ఖచ్చితంగా ప్రొజెక్ట్ అవుతుంది, పబ్లిక్ దాని గురించి చర్చిస్తున్నారు. ఈవేళ వృద్ధాప్య పెన్షన్లు మహిళలకి 65 సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో 58 నుంచి 65 ఏళ్ళ మధ్యలో వాళ్ళకు కూడా ఇచ్చారు, మహిళలకైనా వృద్ధులకి, పురుషులకైనా సరే. ఇవాళ 65 ఏళ్ళు దాటితే మాత్రమే అర్హులు అన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆవేదనని, అందులో కూడా ఇంట్లో ఒకళ్ళకే పెన్షన్ అయ్యేటప్పటికి రెండో వాళ్ళకి రాకపోవడం, ఇక్కడ మహిళల పెన్షన్ కింద పురుషుల పెన్షన్కి ఒక తేడా ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మహిళలకు పెన్షన్ ఇస్తే వాళ్ళ మనవరాళ్ళకో మనవాళ్ళకో రూపాయి ఖర్చు పెడతారు, అదే జెంట్స్కి పెన్షన్ ఇస్తారు, బయటకు వెళ్ళి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తారు, లేదంటే ఏ మందు ఇతర విలాసాలకు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు అలవాటు ఉన్నోడు దానికి వాడతారు. ఇది ఒక చిన్న సున్నితమైనటువంటి రేఖ. ఇంట్లో ఇద్దరులో ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఇవ్వడం అంటే మగవాళ్ళకి ఇస్తారు, మహిళకి ఇవ్వకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటివి ప్రొజెక్ట్ చేసింది సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో. అంటే సోషల్ మీడియాలో ఇట్లా వృద్ధులకి ఒకళ్ళకి తీసేయడం ఏంటి, ఇంట్లో ఒకళ్ళకి ఇవ్వడం ఏంటి అని పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన కామెంట్లు బిగిన్ అయ్యాక ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఇద్దరికి కూడా ఇస్తాం పెన్షన్ అనేటువంటి. ఇలాంటి అంటే ప్రజలకు సంబంధించినటువంటి అసలైన సమస్యల్ని ఈవేళ ప్రభుత్వాల దాకా తీసుకువెళ్ళడం అనేది సోషల్ మీడియా ద్వారానే సాధ్యమవుతుంది. అదే సందర్భంలో
మొదట మర్చిపోయినటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా కారణంగా మారుతోంది. ఏవైతే తాము వదిలేస్తున్నామో ఆ అంశాలు, ఉదాహరణకు చూస్తే ఓ పక్కన బోర్డర్స్ లో యుద్ధం జరుగుతూ ఉంటుంది, లేదంటే బోర్డర్స్ లో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో కూడా మన ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ మనకి నచ్చిన నేతకి బలి చేయడం, మనకి నచ్చని నేతను తిట్టిపోయడం, ఇదే కార్యక్రమాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉంటున్నటువంటి దశలో ఇవాళ ఈ రోజున మనం సరిహద్దులలో అద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. ఇదివరకటి రోజులు పోల్చుకుంటే విదేశాంగ విధానంలో చాలా మార్పులు వచ్చినాయి. గతంలో మనల్ని వెళ్తే అమెరికాకు వెళ్తేనో బ్రిటన్కి వెళ్తేనో ఆ రేపుల దేశమా, లేకపోతే అదొక వెనుకబడిన దేశం కదా అని చూసినటువంటి రోజుల నుంచి ఈవేళ మన రతన్జీ లాంటి వాళ్ళ వలన డెవలప్ అయినటువంటి ఒక యోగాసనాలు ఈరోజు ప్రపంచం మొత్తం మన వైపు యోగా దేశం కింద చూస్తుంది. ప్రపంచ సంస్కృతి మారుతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి సంస్కృతులు మన మీదకి వచ్చి రుద్దుతామని చూసినటువంటి వాళ్ళు మారి మన సంస్కృతి వైపుకి వస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి కట్టు పొట్టుని ఈరోజు విదేశాల్లో వాళ్ళు ప్రారంభించారు, అనుసరించడం ప్రారంభించారు. ఈవేళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి విదేశాల్లో ఉన్నటువంటి జంటలు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు ఇక్కడ. అంటే ఈ దేశపు సంస్కృతి త్రూ సోషల్ మీడియా ద్వారా మాత్రమే హైలైట్ అయింది, ఇది ఖచ్చితంగా అంగీకరించాల్సినటువంటి నిజం. ఇవి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి దూరంగా ఉన్నటువంటి వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి అంశాలు. అట్లాగే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూడటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు. మాకు ఇదివరకు ఎప్పుడో 10th class సోషల్లో చెప్తుండేవాళ్ళు అనమాట, ధనికమైనటువంటి వనరులు ఉన్నటువంటి పేద దేశం మనదని. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఓ పక్కన రోడ్డు రవాణా వ్యవస్థ ఉంది, ఇంకో పక్కన రైలు రవాణా వ్యవస్థ ఉంది, ఇంకో పక్కన ఎయిర్ విమానాలు నడుపుకోవడానికి అవకాశం ఉంది, అన్ని రకాలైనటువంటి రవాణా వ్యవస్థ ఉండి ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి ప్రదేశంలో ఉండి ఒకప్పుడు భారతదేశంలో కాదు ఆసియా ఖండంలోనే అద్భుతమైనటువంటి ఆటోనగర్ మన సొంతం. ఒకప్పుడు చెన్నై దాకా కూడా చీరలు కొనుక్కుపోయింది ఇక్కడ ఉన్నటువంటి వస్త్రలత నుంచి. ఒకప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అటు పక్కన ఒరిస్సా వైపు కావచ్చు, ఇటు పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ వైపు కావచ్చు, అన్ని ప్రాంతాలకి హోల్సేల్ సరుకులు పప్పు దినుసుల దగ్గర నుంచి స్టీల్ సామాన్ల దాకా ఇనప సామాన్ల దాకా వెళ్ళినటువంటి మార్కెట్ విజయవాడ సొంతం. కానీ ఇలాంటి విజయవాడ తర్వాత హైదరాబాద్ డెవలప్ అయ్యే క్రమంలో బలహీన పడిపోయింది, వెనకబడిపోయింది. అలాంటి విజయవాడ మళ్ళీ ఈవేళ రాష్ట్ర విభజన పుణ్యమా అని ముందు మళ్ళీ ఎదిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో ఈ ప్రాంతపు గొప్పతనం అనేటువంటిది హైదరాబాద్లో కూర్చున్న మీడియాకి అయితే తెలియదు. వాళ్ళు కూర్చుని అక్కడున్న రోడ్ల అద్భుతాలు, అక్కడున్నటువంటి గొప్పతనాల గురించి ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళే మెయిన్ స్ట్రీమ్ పొజిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఊళ్ళ గురించి అక్కడ ఉన్నటువంటి గొప్పతనాల గురించినే హైలైట్ అవుతూ వచ్చినాయి. కానీ ఇక్కడున్న మన ప్రాంత గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం రాలేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా మన ప్రాంతంలో ఏ విధమైనటువంటి ఎదుగుదల జరుగుతుంది అనేది రోజు ఫేస్బుక్లో చర్చల ద్వారా, యూట్యూబ్లో చర్చల ద్వారా, లేదంటే వాట్సాప్లో చర్చల ద్వారా పబ్లిక్లోకి వెళ్తుంది. అంటే ఏదైతే మనకి ప్రజలకి చేరువ కావాలో ఆ చేరువ అవ్వాల్సినటువంటి అంశాలకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సోషల్ మీడియాకి మధ్యన ఒక పెద్ద వ్యత్యాసం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చేటప్పటికి పూర్తి స్థాయి జర్నలిస్టిక్ విలువల నుంచి తగ్గుతున్నటువంటి దశలో ఆ విలువల్ని గుర్తు చేసేటువంటి బాధ్యత, దాంతోపాటుగా దాన్ని ప్రయోజనకరంగా మలిచేటువంటి బాధ్యత సోషల్ మీడియా తీసుకుంటుంది. అదే సందర్భంలో దీన్ని దుర్వినియోగం చేయకుండా ఇందాక నేను చెప్పినటువంటి విధంగా వదంతులు వ్యాప్తి చేసేటువంటి వేదిక కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనందరి మీద ఉంది. రానున్న రోజుల్లో భవిష్యత్ కాలంలో సోషల్ మీడియా అనేటువంటి యాస్పెక్ట్ ఇంకా పెరగబోతుంది. రానున్న ఇప్పటిదాకా ఉన్నటువంటిది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 1994 నేను చూసినటువంటి దశలో 2008-2009 వరకు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు విలువను గుర్తించాం. మనం పేపర్ చదివేవాళ్ళం, టీవీ చూసేవాళ్ళం, అందులో వార్తలకు అనుగుణంగా మన ఆలోచనలు మన చర్చలు నడిచేది. అప్పటి నుండి పార్టీ ఓరియంటెడ్ లేదంటే కనుక ఎవరో ఒకళ్ళకి లాయల్టీలు ప్రదర్శించే మీడియా రావడం వల్ల సోషల్ మీడియా అవసరం ఏర్పడింది. గత 5-6 సంవత్సరాల నుంచి ఫేస్బుక్లు, యూట్యూబ్లు, వాట్సాప్ల ద్వారా జనం తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకుంటూ కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇక్కడ కూడా మనం బ్యాలెన్స్ తప్పితే ఇక మనల్ని కాపాడేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి కల్చర్ ఏంటంటే సోషల్ మీడియాలో మనకి నచ్చినటువంటి వాళ్ళని ప్రేమించడంలో తప్పు లేదు, నచ్చినటువంటి వాళ్ళని ద్వేషించడంలోనే తప్పు.
మనం హిందూ ధర్మంలో కావచ్చు, మన స్వాములు చెప్పినా ఎవరు చెప్పినా కూడా మన దేశపు ధర్మం ఏంటంటే నచ్చిన వాళ్ళని గౌరవించడంతో పాటుగా నచ్చని వారి సిద్ధాంతాన్ని గౌరవించాం. అందుకనే మన దేశం మీదకి దండయాత్ర చేసి మన గుళ్ళని దోచుకుని మనల్ని దోపిడీ చేసినటువంటి ఆ సుల్తానులకు సంబంధించినటువంటి వారసుల్ని మన మతంలో మనతో పాటు కలుపుకున్నాం ముస్లింలు. అట్లాగే ఈ దేశాన్ని 200 సంవత్సరాలు బానిసలుగా చూసినటువంటి బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి మతాన్ని కూడా మనలో అబ్జర్వ్ చేసుకున్నాం. మన అంటే అది ఈ దేశపు ధర్మం, ఎవరినైనా కలుపుకునేటువంటి లక్షణం మనకుంది. అదే సందర్భంలో ద్వేషించే లక్షణాలు పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లోనూ పాకిస్తాన్లోనూ చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు వేరే మతం వాళ్ళని బతకనీయరు, లేదంటే అవమానకరంగా చూస్తారు. కానీ మనం మాత్రం వేరే మతాలు అనేటువంటిది కాకుండా వాళ్ళని మనుషులుగా చూసేటువంటి కల్చర్ ఈ దేశం మనకి నేర్పినటువంటి. అలాంటి ద్వేషభావాలని పక్క దేశాల నుంచి మనం అరువు తెచ్చుకుంటే, సోషల్ మీడియాలో ఈ ద్వేషాలను కనుక పెంచి పోషించుకుంటే, తర్వాత దీనికి కూడా ఏదో ఒక రోజున చెదరబడితే ఆ తర్వాత మనకు కావలసినటువంటి ప్రజాస్వామ్యం దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన చేతికి వచ్చినటువంటి ఒక అద్భుత అస్త్రం సోషల్ మీడియా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇబ్బంది పడుతున్నటువంటి దశలో వచ్చినటువంటి ఈ సోషల్ మీడియాని పాజిటివ్గా వాడుకోవడం ద్వారా మా భవిష్యత్తులో భారతదేశపు విలువని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటుగా దారి తప్పుతున్నటువంటి నేతల్ని దారిలో పెట్టడానికి, దారి తప్పుతున్నటువంటి ఇతర వ్యవస్థల్ని దారిలో పెట్టడానికి, అదే సందర్భంలో మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవడానికి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఒక విషయం ఏంటంటే, ఈ రోజుల్లో జర్నలిజాన్ని నమ్ముకున్న వాళ్ళు నాశనమైపోతున్నారు, జర్నలిజం నమ్ముకున్న వాళ్ళు బాగుపడుతున్నారు. రెండవ అంశం ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే అది పెట్టుబడిదారుల మీడియా, సోషల్ మీడియా అంటే ఇది ప్రజా మీడియా. అది అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా పెట్టుబడిదారులు అంటే పెద్ద పెద్దది చిన్న చిన్న ఈ మాలంటీ కదా, అక్కడ బాగా ఉంటాయి. అందరూ అక్కడే ప్రసంగించారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. వాళ్ళు చాలా సీరియస్గా చెప్పారు. అదే ఈ కార్యక్రమానికి ఒక ఆయన నువ్వు వేదిక రావాల్సి డిమాండ్ చేస్తున్నావు, ఎందుకంటే అందరికి రానని చెప్పి అన్నారు ఆయన కదా డిమాండ్. వారు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కూడా వారు. తర్వాత ఈ కార్యక్రమం తీసుకుని హైదరాబాద్ నుంచి రోహిత్ గారు వచ్చారు. వారు చాలామందికి బహుశా లేడీస్ తెలిసి ఉంటుంది, ఇక్కడ సీరియల్స్ ఇప్పుడు వస్తారు కాబట్టి ఆయన పలు సీరియల్స్లో ఆయన హీరోగా పనిచేశారు, సినిమాల్లో పనిచేశారు. ఇది కాకుండా ఆయన గొప్పతనం ఏంటంటే, ఒకే ఇటువంటి కార్యక్రమంలో ఆయన 1000 రకాల ధ్వనుల్ని వినిపించి, అంటే మనం ఒకే రకమైన ధ్వని మిశ్రమే కింద వెళ్తూ ఉంటాం, ఆయన ఒకే ప్రోగ్రామ్లో 1000 రకాల ధ్వనులు వినిపించి ఆ రికార్డ్ పుట్టిన ఆయన పేరు నమోదు చేసుకున్నారు. ఇటువంటి రికార్డ్స్ అనేక ఉన్నాయి ఆయనకి. వారిని కూడా ఒకసారి మనం ఆహ్వానిస్తూ సారపూర్వకంగా వారిని మాట్లాడుతూ కొడుతున్నాం. నన్ను చూసి చాలా మంది ఈర్ష్యపడేవాళ్ళు, నువ్వు లక్కీరా నీకేంటి, నువ్వు చాలా మందిని మార్చేస్తూ ఉంటారు. యాదవ్వా అది ప్రొఫెషన్ రా, అదంతవరకు అంటే వాడేదో నాకు గొప్ప అవకాశం దొరికింది, వాడికి జీవితంలో అవకాశం దొరకనట్టు ఫీల్ అవ్వడం. సరే ఇవన్నీ ఎవరి బాధలు అడుగుంటే లేదు, అదంతా కాదు. కానీ చాలామంది నన్ను చూడగానే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అబ్బా వీడు ఎక్కడ చూసేది, అబ్బా యాక్టర్ నేనే వాళ్ళు అర్థం కాదు, నాకన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తారండి చూడగానే, అబ్బా ఇంత అవసరం నన్ను అడిగితే పోతుంది కదా, నేనే చెప్పేస్తాను. గుర్తుపడితే గుర్తు పట్టినట్టు ఉండాలి, గుర్తుపడకపోతే వదిలేదు. సరే నేను ఒక 15,000 ఎపిసోడ్లు యాక్ట్ చేసి ఉంటానండి అన్ని ఛానల్స్లో కలిపి. సరే రకరకాల సీరియల్స్ అవన్నీ, ఆ సీరియల్స్ అన్నీ చూసిన తర్వాత చాలామంది గుర్తుపడతారు, గుర్తుపడిన తర్వాత కొంతమంది పలకరిస్తారు, కొంతమంది మాట్లాడతారు, అదే విషయం. కొంతమంది నన్ను అడిగే పద్ధతి గమ్మత్తుగా ఉంటుంది, ఏంటి మీరు ఆ సీరియల్ యాక్ట్ చేస్తారు కదా, అవును సీరియల్ బాగుంటుందండి, థ్యాంక్ యూ అంతకు మించి నేనేం చెప్పలేను, ఆ సీరియల్ చాలా బాగుంటుందండి, థ్యాంక్ యూ ఆ సీరియల్లో మీ యాక్టింగ్ చాలా బాగుంటుందండి, థ్యాంక్ యూ ఆ సీరియల్ ఎప్పుడైపోతుందండి అండి, అది నేను ఎలా చెప్తానండి, ఆ సీరియల్ ఎప్పుడైపోతుందనే సంగతి నాకెందుకు తెలుస్తుంది. నేను హైదరాబాద్లో ఈ మధ్య ఒక ఆయన ఒక పెద్ద పైల్వాన్, వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఫంక్షన్ నువ్వు రావాలి తప్పకుండా రావాలండి, రావాలి తప్పకుండా రావాలంటే ఇంకా తప్పదు అనమాట. నన్ను తీసుకెళ్ళారు, తీసుకెళ్ళిన తర్వాత ఇటు సైడ్ ఒక 10 మంది, ఇటు సైడ్ ఒక 10 మంది చాలా పెద్ద బాడీగార్డులు, వాళ్ళ మధ్యలో ఇలా ఉన్నా నేను. సరే తీసుకెళ్ళిన తర్వాత అటు ఇటు నడుస్తున్నారు వాళ్ళు, ఒక్కొక్కడు అలాగో 120, 130, 140 కిలోలు ఉంటారు అనుకుంటారు. వాళ్ళ మధ్యలో మనం ఎంత ఉంటాం ఎంత ఉన్నాం,
అది వెళ్ళిన తర్వాత ఓ మీరు ఇంతే ఉంటారా అని అడిగారు. అంటే ఇంతే ఉంటారంటే టీవీలో సినిమాల్లో ఎక్కువ కనపడతారు కదా అంట. అంటే నేనున్నా నేను ఇంతే ఉంటానండి, మరి వాళ్ళదే తప్ప అయితే ఎక్కువ చూపిస్తారు మిమ్మల్ని అని. సరే వాళ్ళు ఎలా చూపిస్తారో నాకు ఇంత తెలియదు, నేను ఇలాగే ఉంటాను. సరే వాళ్ళు ఎందుకు పిలిచారంటే వాళ్ళ ఆవిడంట ఆయనకు అన్నం పెట్టట్లేదంట, ఆ సీరియలే చూస్తారంట. ఈ మధ్యలో వచ్చింది అదే మనసులో మీద వచ్చింది. ఇప్పుడు ఆమె అడుగుతుంది తర్వాత ఏమవుతుందో జర చెప్పిపో అంట. నాకు తెలియదు అన్న తర్వాత ఏం జరుగుతుందో నాకు అస్సలు తెలియదు. ఏ ఏమనుకోని ఎవరికి చెప్పా నువ్వు చెప్పంట. అరే నాకు నిజంగా తెలియదు అన్నా కూడా నమ్మట్లేదు. అంటే మాకు ఎట్లా ఉంటుందంటే మేము లొకేషన్కి వెళ్ళినప్పుడు మాకు ఆ రోజు మట్టుకు మాకు స్క్రిప్ట్ తెలుస్తుంది. ఒక్కొక్కసారి అది ఎక్కడి దాకా డ్రైవ్ చేస్తుంది ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాకు తెలియదు. బట్ ఎనీ సోషల్ మీడియా అనేటప్పటికీ వాస్తవంగా అది మంచి చెడు అనేది ప్రతి చోట ఉంది, తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది ఏది మంచి ఏది చెడు. నేను ఈ మధ్య శతమానం భవతి అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ కంప్లీట్ డాక్యుమెంటరీ ఫర్ 100 లివింగ్ లెజెండ్స్. ఒక 100 మంది జీవితాలని నేను డాక్యుమెంట్ చేస్తూ ఒక 100 మందిని వాళ్ళ జీవిత అనుభవాలని తీసుకుని భవిష్యత్ తరానికి ఒక ఒక జ్ఞానాన్ని ఇవ్వాలని ఇది ఆ మతాపత్రయంతో ముందుకెళ్తాను. దాంట్లో నేను చాలామందిని కలిసి మాట్లాడినప్పుడు నాకు అనిపించింది మనం మన మూలాన్ని కోల్పోతున్నాం. మనం ఎక్కడో తెలియకుండా ఈ వేగమనో లేకపోతే ఇంకోటనో ఈ సెల్ ఫోన్ అనో లేకపోతే ఒక్క సెల్ ఫోన్ కాల్ తీసుకోకపోతే కొన్ని వేల కోట్ల నష్టం వస్తుందనే ఫీలింగో తెలియదు కానీ మనం వీఆర్ ఫార్ ఫార్ ఎక్కడికో వెళ్ళిపోయాం. చిన్నప్పుడు గోడల మీద రాసి ఉండేది పెద్దలను గౌరవించవలను, గురువును పూజించవలను, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది గురువుని గౌరవించి గురువును పూజించి మనం విధి నేర్చుకున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి? గురు బ్రాండీ గురు విష్ణు గురుదేవు జిన్నేశ్వర వీరు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ కల్లుగుడంబాయ నమః శ్లోకంతో సహా మారిపోయి ఆ గురువు విద్య విద్య చెప్పకుండా జ్ఞానం చెప్పకుండా వాళ్ళు వాళ్ళ సొంత వ్యాపారాల కోసం వెళ్తూ ఉంటే నేను చుక్క రామయ్య గారితో కూర్చొని నేను వెరీ సూన్ నెక్స్ట్ మంత్ నుంచి యూఆర్ గోయింగ్ టు విట్నెస్ ఆల్ ది ఇంటర్వ్యూస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఆయన ఒక్కటే ఒక లైన్లో చెప్పాడు, నాన్న ఈ మధ్యకాలంలో గురువులు విద్య చెప్తున్నారు కానీ జ్ఞానం ఎక్కడ చెప్తున్నారు అన్నాడు. జ్ఞానానికి విద్యకి ఒక చిన్న సూక్ష్మంగా ఉన్న ఒక లైన్లో చెప్పేశాడు, మనం ఎక్కడ మిస్ అయ్యాము. నాకు ఈ విజయవాడ అంటే చాలా ఇష్టం. నేను ఊరికే చెప్పడం కాదు, ఏమంటే నాకు తెలిసిన విజయవాడ నేను ఇక్కడ ప్రతి దాన్ని ఆస్వాదిస్తాను. నేను ఇక్కడ ఇడ్లీని మర్చిపోను. ఇక్కడికి వస్తే నేను ఇడ్లీ తిన్న తర్వాత ఎక్కడికైనా వెళ్తాను. నేను ఆ ఇడ్లీని అంతర్జాతీయంగా ప్రమోట్ చేసాను. ఎవడన్నా ఇక్కడికి వస్తే ఫస్ట్ ఇడ్లీ తినకుండా ఎక్కడికి వెళ్ళదు. అది ఎక్కడ పిన్నమేని పాని క్లినిక్ దగ్గర అక్కడ ఒక గుడిసెలో ఉంటుంది. నాకు ఆ గుడిసెలో కూర్చుని ఆ కౌంటర్లో కూర్చున్నాయని అంటే కూడా ఇష్టం. ఎందుకంటే ఆ మహాపొగ నా గుడిసె ఇది నా ఇడ్లీ ఇది తింటే తిను లేకపో అది కమాండ్ అంటే నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం ఉంటే నీ పని మీద నీకు నీ శక్తి మీద నీకు నమ్మకం ఉంటే అంత గట్టిగా ఉంటాయి. సార్ రెండోది విజయవాడ అంటే ఇంకెందుకు ఇష్టం అని చెప్తున్నానంటే మీకు ఈ రోజున మనం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అంతరిక్షంలోకి రాకెట్లు పంపిస్తున్నాం కానీ ప్రకృతి విలయతాండవంలో ఒక్కసారి అటు ఇటు అయితే మాత్రం విరాళాల కోసం చూస్తున్నాం. మరి అది పైకి వెళ్ళి ఏం చేస్తుంది? అది ఎప్పుడు వస్తుందో చెప్తుంది అంతకుమించి కాదు. మనకు మనం నరుక్కున్నాం, మనకు మనం సర్వనాశనం చేసుకుంటున్నాం. ఇవన్నీ ఆలోచించుకుని ముందుకెళ్ళాలంటే ఇప్పుడు నేను మీకు చెప్పినా అర్థం కాదు, చెప్తే విని పాటించే స్థితి పరిస్థితి రెండు ఎవరికీ లేరు. ఇది ఎవరికి చెప్పాలి? చెప్తే స్కూల్ పిల్లలకు చెప్పాలి. 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న అందరికీ కనీసం వాళ్ళని చెప్పి భవిష్యత్ తరానికి మార్చగలిగితే అక్కడ మార్చాలి. ఇంకోటి విజయవాడ అంటే ఎందుకు అంటున్నానంటే ఇక్కడ కష్టపడే తత్వం ఉంది, ఇక్కడ ఎంటర్ప్రెనర్షిప్ ఉంది. వి కెన్ బిల్డ్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలం, మనం నిర్మాణం చేసుకోగలం, మనం పునర్నిర్మాణం చేసుకోగలం, పునరావాసం కూడా కల్పించగలం. ఆ స్థితిలో ఉన్న విజయవాడ, ఆ స్థితిలో ఉన్న మన అమరావతి, ఆ రాజధాని, ఇక్కడ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ప్రాంతంలో జర్నలిస్ట్ మ్యాగజైన్ తరఫున ఈరోజు ఈ అవార్డుని నాకు ఇవ్వడం అనేది నేను
నాకు గర్వంగా ఉంది, సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఇది జర్నలిస్ట్ ఇస్తున్న అవార్డు కాబట్టి. ఇంకా వేరే వాళ్ళైతే నేను దీనికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చి ఉండేవాడి కాదు, వచ్చి ఉండేవాడిని అసలు కాదు. ఎందుకంటే ఈ మధ్య ఏమైపోయిందంటే ఎక్కడికన్నా పిలిచినప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే ఆయన రిమ్యునరేషన్ ఎక్కువ, ఆయనకి అవార్డు ఇచ్చి సన్మానం చేస్తారు వచ్చేస్తారు, అట్లా ఖర్చు తగ్గించుకోవచ్చు అని ఒక ప్లాన్లో కూడా ఉన్నారు మనం. సరే, అయితే వీళ్ళు జర్నలిస్ట్ అంటే నాకు తెలిసి ఒక బాధ్యత, జర్నలిస్ట్ అంటే ఆ పెన్నుకున్న పవర్ మామూలు పవర్ కాదు, నిజాయితీ నిర్భయంగా గట్టిగా చెప్పగలిగేది జర్నలిస్ట్ అంటే. అలాంటి జర్నలిజం కోసం పాటుపడుతున్న రాజుగారిని, సాయి గారిని, మిగతా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ మీ శక్తిని మీరు ఇలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సరే, సరదాగా కాసేపు నేను నా పని ఏంటంటే నాకు చాలా పనులు వచ్చు, ఖాళీగా ఉన్నప్పుడు వంట కూడా చేస్తాను, ఇంట్లో ఉన్నప్పుడు నా భార్యకి సహాయం కూడా చేస్తాను. నేను అమెరికా వెళ్ళిన తర్వాత చూశాను అక్కడ చాలామంది మగాళ్ళకి జుట్టు ఉంటట్లా. నేను బాగా అబ్జర్వ్ చేశాను, అమెరికా వెళ్ళిన వాళ్ళకి జుట్టు ఎందుకు ఉండట్లా అంటే వాళ్ళకి మగాళ్ళకు ఉన్నంత టెన్షన్ ఆడవాళ్ళకి లేదు. మీరేం అనుకోరు, తప్పక కూడా అర్థం చేసుకోరు. పరిస్థితి ఏంటంటే ఈక్వల్గా సంపాదిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మా ఆడవాళ్ళకే కొంచెం శాలరీస్ ఎక్కువగా కూడా ఉన్నాయి మగాళ్ళకన్నా. ఇంకా అప్పుడు ఏం చేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత పని చేయక ఏమంటే టీ పెట్టారా మరుగుతుంది, నువ్వు 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 అది ఆ మెయిల్ పంపేవా తెచ్చిస్తాను అని. ఆయన ఇక్కడ మాకు అవన్నీ అలవాటిలో లేదు. నేను ఒక ఇంట్లో ఉంటే నాకు ఒక లిస్ట్ ఉంటుంది పొద్దున్నే, ఫ్రిడ్జ్లో మీకు ఇది ఉంది అక్కడ ఇది ఉంది అక్కడ ఇది ఉంది అని. సాటర్డే సండే మాత్రం కలుస్తారు నాకు. అట్లా 22 స్టేట్స్ తిరిగాను చూశాను. పరిస్థితి ఏంటంటే నేను నాతో పాటు ఒక అతను ఇండియా వచ్చాడు, ఇండియా వచ్చేటప్పుడు వాళ్ళ అబ్బాయికి ఫ్లైట్లో తిన్నానా అసలు నువ్వు తిను చాలా ప్రేమగా హైదరాబాద్ దాకా తినిపించాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే నా కూడా అని అతడు కొట్టమొదటాడు. సార్ ఏంటి సార్ మీరు అమెరికాలోనేమో అంత ప్రేమగా అక్కడి నుంచి ఇక్కడ దాకా తినిపించి తెచ్చి ఇక్కడ కొట్టాలంటే మీరు ఆ కొడుకుని అక్కడ కొట్టలేనండి, కొడితే జైల్లో పెడతారు, అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత వాయిస్తున్నాడు. కొట్టడానికి ఇండియా తెస్తున్నాడు అంటే ఎంత ప్రెషర్లో ఉండదు. పరిస్థితి ఏంటంటే అక్కడ పిల్లలు ఎంత మంకు పట్టుతూ ఉంటారంటే వాళ్ళు ఏడ్చి వాళ్ళు సాధించే దానికి తల్లిదండ్రులకి ఏం చేయాలో అర్థం కాదు. మగాళ్ళేమో జుట్టు అందుద్ది కాబట్టి పీకుతారు, వాళ్ళది పీకి పీకి మగాళ్ళకి జుట్టు ఉండదు, అది పరిస్థితి. లాస్ట్కి ఏంటంటే నాకు ఇప్పుడు గాడత కావాలి, ఐ వాంట్ డాంకీ, ఐ వాంట్ డాంకీ అని. ఇప్పటికిప్పుడు డాంకీ ఎక్కడ తినరా, హాఫ్ అన్ అవర్ రాదు మీ డాడీ ఆఫీస్ నుంచి వస్తారు ఆయన ఎక్కువ వేరంటారు. ఆఖరికి డాంకీ అయిపోయి మంకీ అయిపోయి ఏ జరిగితే అది ఇచ్చి, అది పరిస్థితి. అందుకని మనం ఇక్కడ బాగున్నాం, మనం బ్రహ్మాండంగా ఉన్నాం. సో అందుకని నేను అనేది ఏంటంటే, సరే మిమిక్రీ అన్నా కదా కాసేపు, మా అన్నగారు అయితే చాలాసేపు చేశారు, అది మీకోసం ఒక 2 శాంపిల్స్ ఊరికే నేను కొన్ని వాయిస్లు చెప్పగలను చెప్పడం కోసం. అతను హీజ్ అ సౌండ్స్ స్పెషలిస్ట్ సిల్వెస్టర్ గారి ఆ ప్రోగ్రామ్ నాకు చాలా ఎంత ఇష్టం అంటే ఆయన సాధన లేకుండా ఏది స్టేజ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం, హీ ప్రాక్టీస్డ్, హీ హాస్ గివెన్ ఎ వే టు అస్. మాకు మా గురుగారు విశ్వవిఖ్యాత ధనీకర్ సార్ డాక్టర్ బేరళ వేణుమాధవ్ గారు, వెన్ ఐ హర్డ్ ద స్పీచ్ ఆఫ్ గాంధీజీ అని ఆయన ఆయన వాయిస్ నేను లాస్ట్ ఆయన డాక్యుమెంటరీకి ఆయన ఇంటర్వ్యూ చేసిన ఈ రకంగా వచ్చేసింది వాయిస్. సో అదంతా కూడా డాక్యుమెంటరీలో ఉంది. సో ఇలా నేను చాలా మంది కలిసి డాక్యుమెంటరీస్ కూడా చేశాను. సినిమా నటుల గురించి కాసేపు మాట్లాడదు. నేను బాపు గారు ఇంట్రడ్యూస్ చేస్తే ఇండస్ట్రీకి వచ్చాను. జంజల్ గారు బాపు గారితో వర్క్ చేశాను. బాపు గారి సినిమా శ్రీనాథ కవి సారంభం అనే సినిమాకి అసోసియేట్గా చేస్తాను బాబు గారు. ఆ సినిమాలో ఒక సీన్ ఉందండి, రామారావు గారిని హంటర్తో కొట్టే ఒక సీన్ ఉంది. మీరు ఈ సౌండ్ నిజంగా రాదు కానీ మేము సినిమాలో కొన్ని ఎఫెక్ట్లు వేసినాం, నడిస్తే ఇట్లాంటివి ఇవన్నీ ఎఫెక్ట్లు, ఇక్కడ నుంచి అక్కడ దాకా నడిచిన సౌండ్ రాదు. ఇప్పుడు అదే ఎక్కడో హీరోయిన్ నడుచుకుంటూ వచ్చింది అనుకోండి, ఎందుకు వస్తుంది? మన చెవి ఏమన్నా గజ్జల దగ్గర పెట్టామని తీసుకెళ్ళి, కానీ ఇది ఇవ్వాలి, అది ఇస్తే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందని ఇస్తాం. రామారావు గారిని అంటర్తో కొట్టేసిన అనగానే రామారావు గారు దెబ్బ తగిలిన తలకపోయిన ఇంత ఓవర్ యాక్షన్ చేయాలి మేము. అయితే రామారావు గారిని అంటర్తో కొట్టే సీన్లో
రెండు సెల్ ఏమిటి తగలలేదు రెండోసారి నేను తగలదు అంటే బాబు గారు చెప్పారు సార్ అది ఇంతకుముందేమో లెదర్ అంటారు ఆ షార్ట్ ఓకే అయిపోయింది సార్ ఇప్పుడు కొన్ని ఊరికే కొన్ని షార్ట్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు స్పాంజ్ నిజం దాంతోనే కొట్టించింది ఆయనకు నిజం దాంతోనే కొట్టించారు అవతల యాక్టర్ ఏమో సార్ నేను మిమ్మల్ని నిజం దాంతో కొట్టవేంటి సార్ నేను కొట్టలేను కొట్టండి బ్రదర్ కొట్టలేను సార్ కొట్టండి కొట్టలేను కొట్టండి కొట్టలేను కొట్టండి కొట్టలేను షూటింగ్ ఆగింది పక్కనున్న మాకేంటి షూటింగ్ ఏదన్నా సీన్ పెండింగ్ పెడితే మళ్ళీ రెండోసారి రెండో రోజుకి డబుల్ వర్క్ మేమేం చేసాం ఆయన పక్కన తీసుకెళ్ళి నీదేం పోయిందన్న ఆయన కొట్టమంటున్నాడు కదా నాలుగు గట్టిగా వీక్ వచ్చి కదా నీదేం పోయింది నీ అబ్బ నువ్వు స్క్రిప్ట్ చదవలేదురా ఈ సీన్ రివర్స్ ఉంది తర్వాత అన్నాడు ఆయన రామారావు గారికి చాలా అర్జెంటుగా వెళ్ళాల్సిన పని పడే అప్పుడు సీఎంగా ఉన్నారు ఆయన అప్పుడు అన్ని చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు మహానుభావుడు ఇట్స్ అ గ్రేట్ మ్యాన్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసిన రామారావు గారు సీఎంగా ఉన్న టైంలో ఎక్కడికి అర్జెంటుగా వెళ్ళాల్సిన పడిపడి డ్రైవర్ సార్ మీరే కదా సార్ అన్ని స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు అక్కడ కానిస్టేబుల్ కూడా ఏ కార్ స్పీడ్కి వస్తే దాన్ని ఆపి చాలా రాస్తున్నారు కానిస్టేబుల్ ఉన్నాడు సార్ కానిస్టేబుల్ ఉన్నాడు సార్ అంటే కానిస్టేబుల్ డ్రైవర్ వచ్చి వెనకాల సీట్లో కూర్చున్నాడు డ్రైవింగ్ సీట్లోకి రామారావు గారు కార్ స్పీడ్గా వెళ్తుంది ఎక్కడైతే కానిస్టేబుల్ ఉన్నాడో అక్కడ దాకా కార్ వచ్చింది కానిస్టేబుల్ ఆపేశారు కార్ ఆగిపోయింది కానిస్టేబుల్ తీరా చూస్తే డ్రైవింగ్ సీట్లో రామారావు ఒక నమస్తే పెట్టాడు వెనకాల కూడా ఒక నమస్తే పెట్టచ్చు పక్కన ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు ఏంట్రా స్పీడ్ వస్తుంది ఆ కారు దానికి చలన రాయాలి కదా నువ్వేంటి నమస్కారం ఆ ఊరుకోలేదు సార్ ఆయన ఇప్పుడు పెద్దోడు ఉన్నట్టున్నాడు ఆయన రామారావుని డ్రైవర్గా పెట్టుకొని పోతున్నాడు ఆ కారు రాదు సార్ మనం అనుకునేది అక్కడ సరిగ్గా తిరుగుతాం అలా మిమిక్రీకి సంబంధించి మాట్లాడితే అక్కడి నుంచి వాయిస్ హీరోల వాయిస్ అడిగితే ఏమనుకుంటున్నారు ఈరోజు ఇలా జర్నలిస్ట్ మ్యాచ్ అయిన తరఫున ఇక్కడ ఉండడం నేను చాలా ఆనందంగా ఉంది అలా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అలా వెలుతూనే ఉండాలి కానీ నేను సినిమా మొత్తం లేదు ఒకటే గట్టిగా ఉంటుంది మిగతా అంతా మామూలుగానే ఉంటుంది ఏ రోజు ఇలా ఉండడానికి చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చారు మళ్ళీ వాయిస్ పేరు అంటే ప్రమాద స్వీకారం చేసిన ఎవరైనా సరే ఆ పిచ్చిలో మాట్లాడాలి మాట్లాడుతూ ఉండండి సో ఎటు రాజకీయాల్లో లేదు ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేకపోయినా అందరినీ అనకరిస్తూ బతికెళ్ళే క్రమంలో అటు నటుడిగా యాంకర్గా మిలిటరీ ఆర్టిస్ట్గా రకరకాల పాత్రల్లో ఇవ్వని నన్ను ఆశీర్వదించిన అందరికీ పేరు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ ఇంకో రౌండ్ తీసుకోవడానికి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి అంశం ఏంటంటే మీకు ఇడ్లీ పరిచయం చేసిన వారు గుడిసెలో తర్వాత నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వ్యక్తులంతా కూడా మహామహులు ఏంటండి ముఖ్యంగా ఈ బాబాజీ గారు సామాన్య వ్యక్తి కాదు మామూలుగా అయితే మన దర్శన భాగ్యం కూడా దక్కదైంది దక్కదు ఆయన ఏదో మన మీద ప్రేమతో వాసనతో ఇక్కడ దాకా వచ్చారు దయచేసి మీ సెల్ ఫోన్లు ఉంటే తప్పనిసరిగా సైలెంట్లో పెట్టుకోండి ఒక గంట పాటు మీరు మాట్లాడకుండా ఉండాలని చెప్పి నా రిక్వెస్ట్ అది ఎందుకంటే మనం ఒక పవిత్రమైన ఒక పూజనీయమైన వ్యక్తి సంక్షేమం ఉన్నాం కాబట్టి దయచేసి ఫోన్లు మాత్రం కొద్దిసేపు మీరు సైన్లో పెట్టుకోండి ఆ తర్వాత ఈ మిగతా కార్యక్రమాలు ప్రసంగాలన్నీ కూడా క్లుప్తంగా ఉంటాయి ఆ తర్వాత మన ముఖ్యమైన ఘట్టం బాబా గట్ట కూడా అందరినీ సత్కరించే కార్యక్రమం చేద్దామండి తర్వాత ఈ మారుతి మహిళా సొసైటీ పేరుతో సొసైటీకి ఎంతో సేవ చేస్తున్న మహిళ సునీత గారు వీరు గుంటూరు జిల్లాలో ముఖ్యంగా ఈ వేసవి కొత్త నిబంధనలు గమనించి వారిని మార్చే కార్యక్రమంతో పాటు వారికి డిజీజెస్ రాకుండా ఉండడానికి కూడా వారు అనేక చర్యలు తీసుకుంటారు అలాగే వారికి వారి సేవల గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి కొంత అవార్డులు ఇచ్చారు వారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం సునీత గారు వేదిక పైన ఆశీనులైనటువంటి పెద్దలందరికీ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బాబా గారి శిష్య బృందానికి శిష్య బృందం అనే దానికంటే
माता च पार्वती देवी पिता देवो महेश्वरः भावनाभ्याम सिख भक्तानां భువనత్రయం అని ఒక మధ్యలో వచ్చిన మర్చిపోయినట్టున్నా సారీ. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే అలాంటి భగవద్బంధువులు అందరికీ కూడా నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను గురించి పరిచయం చేస్తూ ఆర్గనైజేషన్ కోసం చెప్పారు, ఒక 2 నిమిషాలు ఆర్గనైజేషన్ కోసం చెప్పాలనుకుంటున్నాను. మారుతి మహిళా సొసైటీ అని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ 1988లో మా ప్రెసిడెంట్ గారు స్థాపించారు. అప్పటి నుంచి వర్క్స్ చేసుకుంటూ వచ్చాము. నేను 2000 నుంచి నా వర్క్ స్టార్ట్ చేశాను ఈ ఆర్గనైజేషన్లో. అప్పటి నుంచి కూడా డిఫరెంట్ పీపుల్కి అందరూ సర్వీస్ చేస్తాము, అందరూ చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు, కానీ ఎక్కడైతే వల్నరబిలిటీ ఉందో, ఎక్కడైతే నిజమైన అవసరం ఉందో వాళ్ళకి మన సర్వీసెస్ ఎక్కువగా కావాలి. అలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకి సర్వీస్ చేస్తేనే ఒక అర్థము ఒక పరమార్థము అని భావించి ఫస్ట్గా మేము ర్యాక్ పికర్స్ని ఎంచుకున్నాం. ర్యాక్ పికర్స్ అంటే వాళ్ళు ఊరికి దూరంగా ఉంటారు, చెత్త ఎదుర్కొనేవాళ్ళు, వాళ్ళని ఎవరు గుర్తించరు కాబట్టి వాళ్ళతో సర్వీస్ చేద్దాము, వాళ్ళకి కావాల్సిన సోషల్ ఎంటైటిల్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ కోసం సర్వీస్ మొదలుపెట్టాము. అలాగే అలా చేస్తున్న క్రమంలోనే ఇందాక సార్ చెప్పినట్టు హెచ్ఐవి ఎఫెక్టెడ్ ఇన్ఫెక్టెడ్ వాళ్ళతో కూడా వర్క్స్ చేయడం స్టార్ట్ చేశాము విత్ సాక్స్ కొలాబరేషన్ తోటి. ఏపీ సాక్స్ అనే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, దాంతో కలిసి వర్క్ చేస్తున్నాం. అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మహిళలకు సంబంధించి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ సస్టైనబిలిటీ ప్రోగ్రామ్స్ కింద వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తాము. అలాగే ఐహెచ్హెచ్ఎల్ కింద టాయిలెట్స్ కట్టించడం, ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్రతి ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం. వీటన్నిటిలో కూడా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటంటే ర్యాక్ పికర్స్కి చేసిన ప్రోగ్రామ్స్, వాళ్ళని చూడటానికి కూడా ఇష్టపడని వాళ్ళతోటి మేము వెళ్ళి ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళకి ఒక గుర్తింపు ఒక ఐడెంటిటీ కార్డ్ ఇప్పించగలిగాం గుంటూరు జిల్లాలో. అది చాలా మాకు ఆనందకరమైన విషయం మా ఆర్గనైజేషన్కి. సో ఇది ఆర్గనైజేషన్ గురించి. అట్లాగే 2 చిన్న మాటలు జర్నలిస్ట్ పత్రిక గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. అలాగే వేదిక నలిచినటువంటి బాబా గారికి, అలాగే ప్రముఖ జర్నలిస్ట్ సాయి గారికి, అలాగే ఇప్పుడు దాకా మనల్ని ఎంతో తన మిమిక్రీతో తన నైపుణ్యంతో మనల్ని ఆనందపరిచినటువంటి నితిన్ అని లోహిత్ లోహిత్ గారికి, అలాగే మన సిస్టర్ మహిళా ఒక సంస్థ స్థాపించి మరి సమాజంలో ఎంతో మంచి సేవ చేస్తున్నటువంటి సిస్టర్ గారికి, అలాగే మా మిత్రుడు శ్రీ నరహరిశెట్టి శ్రీహరి గారు ప్రముఖ న్యాయవాది, మరి గతంలో కూడా మరి నాగార్జున యూనివర్సిటీ సెలెక్ట్ మెంబర్గా చేసి మరి ఎన్నో విద్యా సంస్థల్లో తనదైనటువంటి ముద్రలు వేసినటువంటి నా తమ్ముడు నా స్నేహితుడు నరహరిశెట్టి శ్రీహరి గారికి, తర్వాత ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికి కూడా నా నమస్తులు. మరి మా తమ్ముడు మాసాపత్ర శ్రీనివాస్ డేసిక్ ఆర్ట్స్ అధినేత, అలాగే కరుణశ్రీ ఐ బ్యాంక్ స్థాపించారు, వీరు ఎంతోమందికి ఉచితంగా నేత్రదానం చేస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చినటువంటి కరుణశ్రీ గారికి, అలాగే రియల్ ఎస్టేట్ అధినేత మన కోటి గారికి, అలాగే మా మరొక తమ్ముడు ఈ రోజున సంఘమిత్ర అవార్డు తీసుకుంటున్న నాయుడు గారికి అందరికి కూడా నమస్తులు. చాలా మంచి ఒక ఫంక్షన్కి నేను అటెండ్ అయ్యాను. నిన్న కృష్ణరాజు గారు ఫోన్లో నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఆయన ఇన్వైట్ చేసినటువంటి తీరు నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. చాలా పనులు యాక్చువల్గా మరి విజయవాడలో ట్రాఫిక్ అంటే మరి ఏ విధంగా ఉంటుందో మీ అందరూ కూడా బాధితులే ట్రాఫిక్కి. మరి అలాంటి పీక్ అవర్స్లో మరి నేను ఇక్కడ ఉన్నాను. దానికి గల కారణం మరి కృష్ణరాజు గారు పిలిచినటువంటి ఆయన యొక్క ఇన్విటేషన్లో ఉన్నటువంటి మాధుర్యం. నెక్స్ట్ మరి మన ప్రముఖ జర్నలిస్ట్ గారు సాయి గారు ఇక్కడ ఉన్నారు. ఆయన నాకు పరిచయం లేకపోయినా కూడా మీడియాలో ఎన్నో డిబేట్స్లో ఆయన డిబేట్ అంటే చాలా ఇంట్రెస్ట్గా నేను కింద అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. చాలా మంచి జర్నలిస్ట్ ఆయన. శ్రీహరి గారితో కూడా 2-3 డిబేట్లలో
ఆయనతో చేయించారు. అప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్గా నేను అబ్జర్వ్ చేసేవాడిని. ఈ జర్నలిస్ట్ పత్రికలో సమాజంలో మంచి సేవలు చేస్తూ ఇంకా ఎంతో మంచి మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణరాజు గారికి వేదిక మీద పెద్దలందరూ హెల్త్ కేర్ ఆల్సో సే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఎర్లియర్ ఎవరి ఇండియన్ కల్చర్ వీ బిలీవ్ ఆన్ మాతా పితా గురు అండ్ గాడ్ వీ కెనాట్ యాక్సెస్ బట్ ఎనీ డౌట్స్ వీ యూస్ టు చెక్ విత్ త్రీ పీపుల్ ఓన్లీ ఫస్ట్ ఇస్ ద ఫాదర్ మదర్ అండ్ ద గురు Nowadays, people are not believing father, mother and the guru. They are searching only on Google and the Facebook and WhatsApp. People have started believing more on Google, more on Facebook. Whatever comes in Facebook, whatever comes in WhatsApp media, they are believing more. They are not believing their own father, mother or the, even the educated doctor, qualified doctor. Even for the treatment, most of us or most of the public, they are searching in Google, they are searching in Facebook, they are searching in others. Now, in Tamil Nadu, they have gone to the extreme. One person has gone and done a delivery, seeing a YouTube channel, and he has lost his wife. One thing, we have grown, our life expectancy has gone, we have become much healthier, all because of the advancement in medicine, not because of social media. That's my request. And since I am from healthcare, I would like to just advise you, everybody has to keep their weight in control, keep your blood pressure under control, and sugar under control. For this, you have to do exercise. When I am telling about exercise, everywhere I will tell that there is no time. Correct? No time. But there are exercises which requires only 1 second. There are exercises which requires only 1 minute. There are exercises which requires more than 30 minutes to 1 hour. So what is 1 second exercise? No, whenever they are offering anything excess, any sweet or any excess food, you have to tell what to, no. That is the first exercise, that's only 1 second. You nod your head, tell no, I don't want this. That the exercise starts with that 1 second. So what is 1 minute exercise? 3 days. Sorry? Meditation. Meditation, yes, we can do it for many minutes also. The simplest exercise is, yes, yes. Any other thing? Smile. Smile is also a good exercise. Swimming is a good exercise. The best or the simplest exercise to calm yourself, to reduce the stress is have a deep breath for 30 seconds. Hold it, then release it. That's one of the best exercises. It gives a lot of immunity to the body, it gives a lot of oxygen. Inhale, hold it. So whoever is telling that I don't have time, do this. Start this in 1 second. Start this is 1 minute, then you can gradually go up on for 30 minutes and 1 hour. And on this occasion, I would like to thank Krishna Vajgaru sir for giving this opportunity. And on this anniversary, I wish him all the best to see many, many hundreds of years to come. Thank you, sir. Vidyalo, Palu Panchukodan Krishna Rajgar. And Rohit, he delivered a very good message. And Rohit, and Sirman, I to do one good organi. ఎన్నోగా ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న హ్యూమన్ బీయింగ్ మిగిలిన ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ రోహిత్జీ. అలాగే నా సోదరుడు 30 సంవత్సరాల నుంచి ప్రాణ స్నేహితుడు మా అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ రమేష్ గారు, మా సాయి. అంచెలంచెలుగా ఎవరైనా పత్రికా రంగంలో ఎదిగారంటే సాయి, మేము ముద్దుగా సాయి అని పిలుస్తాం. ఎడిటర్ అయినా చీఫ్ ఎడిటర్ అయినా ఇన్పుట్ అండ్ లాయర్ కూడా. ఆయన విజయవాడలో ఇందాక చాలా విషయాలు చెప్పారు యథార్థం అది. ఆయన ఈనాడు కాంట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఎవరికి భయపడేవాడు కాదు. ఆ ధైర్యమే ఆయన ఈ స్థాయికి తెచ్చింది. వాస్తవంగా చాలా విషయాలు పాపం నిర్మోహన్ గారు చెప్పాడు. ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకులు ఉన్నా మేము కానీ మా అనుమతిలో కానీ అది వాస్తవానికి దగ్గరగా ఉన్న మాటలే చెప్పాడు. కానీ ఆయన సందేశాలని మరి వాళ్ళు ఒక మంచి ఛానల్లో ఉన్నారు కాబట్టి మీ వ్యూస్ని థాట్స్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీకు ఒక మార్గం ఉంది కాబట్టి మీకు ముందుకు వెళ్ళాలని కోరుకుంటా. అలాగే రెయిన్బో డాక్టర్స్ జనరల్ మేనేజర్ గారు మోహన్ గారు, మరి స్వచ్ఛంద సేవా సంస్థలకు దగ్గరగా ఉన్న సునీత గారు, అందరికీ నమస్కారం. మనకి ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, మెన్ మెన్ కమెండ్ మెన్ మెన్ గో థింగ్స్ ఆర్ ఫర్ ఎవర్ అని. అంటే ఈ వ్యవస్థలో సత్యహరిశ్చంద్రుడు మహారాజు కూడా ఇదే చెప్పాడు. ఎంతోమంది వస్తుంటారు ఈ వ్యవస్థలో వెళ్ళిపోతుంటారు, వాళ్ళు చేసే మంచి పనులే మన మిగులుతాయి. ఇందాక సిల్వర్ స్టార్ గారి గురించి చెప్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఆయన చిన్న ప్రోగ్రాంకైనా పెద్ద ప్రోగ్రాంకైనా నిస్వార్థంగా వచ్చిన వ్యక్తి.
అలా ఒక హిస్టరీని క్రియేట్ చేసుకోవాలి. ఇవాళ జర్నలిస్ట్ మ్యాగజైన్ పెట్టి రాజుగారు ఎన్ని కష్టాలు పడుతున్నాడో నాకు ప్రత్యక్షంగా అనుభవం ఉంది. నేను కూడా మద్య నిషేధ మాస పత్రికని వావుజాల గోపాలకృష్ణయ్య గారి చేతుల మీద ప్రారంభిస్తే ఆ పత్రిక నడపడానికి దేవుడు కనపడే ఉన్నాను. మెటీరియల్ గ్యాదరింగ్, రిపోర్టింగు, మళ్ళీ సాయంత్రానికి ఇప్పుడైతే టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. అప్పుడంతా ప్రింట్స్ తీసుకొని అన్నీ కూడా స్కానింగ్ చేసుకొని చాలా పెద్ద ప్రాసెస్ ఉండేవి. మరి జనరల్ రాజుగారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఉన్న ఆ టెంపర్మెంట్ లేదా ఆయనలో ఉన్న బాధలు అన్నిటి కూడా టాలరెన్స్ సహనంతో భరిస్తూ ఎంతో ఓపిక ఉన్నాడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలామంది నిర్మోహాటంగా మాట్లాడరు. ఇందాక ఇద్దరు మాట్లాడుతున్నారు సెల్ ఫోన్స్తో, వారికి బాధ వేసింది కానీ రిక్వెస్ట్ చేశారు వారిని మాట్లాడకూడదని. అలాగే నేను ఇందాక కూర్చున్నా ఒక 1 సెకండ్లో ఉదాహరణ ఇస్తాను. నా స్నేహితుడు రాగానే లిస్టులో నా పేరు ఉంది సాయి, కానీ నా స్నేహితుడి కోసం నేను త్యాగం చేశాను. ఆ స్నేహితుడిని పిలవడం మనం ఎప్పుడు డాష్ మీద మాట్లాడుతూనే ఉంటాం కదా. ఆ త్యాగానికి మా శిష్యుడు శ్రీనివాసుని పిలిస్తే పైన కూర్చొని లేచి గురువుగారి కింద కూర్చున్నాడు, నేను పైన కూర్చున్నాను బాగుందని చాలా సెన్సిటివ్గా ఫీల్ అయిపోతున్నాడు. అది గమనించి మా రాజుగారు ఇంకో గొప్పతనాన్ని ప్రదర్శించారు. మా శ్రీహరి గారిని ఇందాక నుంచి పిలుస్తున్నాను, వారు రావట్లేదు అని ఆ డిలేని ఆలస్యాన్ని ఎంత నీట్గా కాల్ చేశారు రాజుగారు. నమస్కారం. అంటే ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని పెంపడానికి హ్యూమన్ బీయింగ్ ప్లేయింగ్ సో మెనీ యాక్ట్స్ అండ్ యాక్షన్స్, ఆ యాక్షన్లో రియాక్షన్ లేకుండా పాజిటివ్గా మాట్లాడారు రాజుగారు. చాలా గొప్ప సందేశం ఇచ్చారు అందరూ కూడా. డాక్టర్ గారు ఇచ్చిన, అమ్మాయి సునీత్ ఇచ్చిన, మా సాయి ఇచ్చిన, రోహిత్ గారు ఇచ్చిన, ఇంకా ఇవ్వబోయే రాజుగారు ఇవ్వబోయే మిత్రులు ఉన్న ఎంత మంచి మెసేజెస్ మనం వినాలి. అందుకని సెన్స్ ఆపేయండి. ఇవాళ స్వామీజీ కోసం ఈ లైన్లో ఉన్న వాళ్ళందరూ స్వామీజీ భక్తులే. ఇటు కూడా సగం మంది వారే, ఆయన వాళ్ళు చాలా పిండ్రా సైలెంట్గా అంటున్నారు. స్వామీజీ గారి ముందు మనం ఏం మాట్లాడతాం? ఆయన జగమెరిగిన బ్రాహ్మణుడు. ఆయన ఎందాక మిమిక్రీ ఆర్టిస్టులు తోట మిమిక్రీ చేస్తుంటే స్వామిగారు ఏమైనా డిస్టర్బెన్స్ అవుతున్నామో అనుకుని నేను వారంటా చూస్తున్నా. ఆయన జ్ఞానముద్రలో ఉన్నాడు. అంటే దైవాంశ సంభూతులకి ఇవన్నీ చిన్న చిన్న ఏం వినపడవు. వాళ్ళంతా కూడా ఈశ్వర సంభూతులు. అందుకనే అంతరంగ ముందు అపరాధములు చేసి మంచివాడు వెళ్ళి మనుజుడు ఉండు, ఇతరులు ఎరగకున్న ఈశ్వరుని కూడా విశ్వదావిరామ విలునవేమన్నారు ఆయన. మన అంతరాత్మలో మనం ఏమి ఉందో మనకు తెలుసు. యాక్ట్ చేస్తున్నామా, నటిస్తున్నామా? ఇందాక సాయి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు, మేమందరం కూడా దాన్ని ఆచరించాలి. నీకు నచ్చిన వాళ్ళని ప్రేమించడం కాదు, నీకు నచ్చిన వాళ్ళు కూడా ప్రేమించు. అదే గాడ్ థింకింగ్. అందరినీ సమదృష్టితో చూడటమే గాడ్ థింకింగ్. రోహిత్ గారు మంచి నటుడయ్యాడు, ఆయన అదృష్టం. అయినా ఆయనలో కూడా థాట్స్ ఉన్నాయి. ఇవాళ మా మేమందరం కూడా వచ్చింది గురువు గారికి అవార్డు ఇవ్వడం, పెద్దలకి అవార్డ్స్ ఇవ్వడం, రోహిత్ గారికి ఇవ్వడం, అలాగే మా తమ్ముడు సామయ్య చాలా సోషల్ యాక్టివిటీ చేస్తున్నాడు రూరల్ ఏరియాలో. రాజుగారు ఒక మంచి వ్యక్తిని ఇవ్వండి, మనం ఒక అవార్డు ప్రిపేర్ మనం ఇవ్వాలంటే సామయ్య నాయుడు గారికి ఇవ్వాలంటే వాళ్ళిద్దరు వేవ్స్ బాగా కలిసి ఇంటరాక్ట్ అయిపోయారు. ఆయన నేను మెచ్చుకుంటున్నాడు ఆయన. అంటే వేవ్స్ దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని, ఐడియాలజీ దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని ఒక చోటకి చేసే వ్యక్తే మన కృష్ణరాజు గారు. ఆయన కృష్ణరాజు గారికే మీడియా అడ్వైజరు, ఒక కేంద్ర మంత్రికి. నేను ఎక్కడ మీడియా అడ్వైజర్ అని గొప్పగా చెప్పడం, కానీ ఆయన కోపం వచ్చేదానికి ఎవడో తట్టుకోలేదు, కానీ నేనైతే తట్టుకోగలుగుతున్నాను. నాకు మా రాజుగారి సైకాలజీ అర్థం అయిపోయింది. రాజుగారి కోపం వచ్చినప్పుడల్లా నేను చిరునవ్వు నవ్వుతాను. అందుకని స్మైలింగ్ ఫేస్ లీడ్స్ టు సక్సెస్. చిరునవ్వు ఆనందానికి శిఖరం. అందుకనే స్వామి వివేకానంద చిరునవ్వుతో ఉండమనేవాడు. అప్పుడు మనలో ఉన్న కోపం తెలియకుండా చచ్చిపోతుంది. మీరు చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారు. 2 గంటల నుంచి కూర్చుని ఓపికగా నవ్వుతున్నారంటే ఆ దైవతత్వం, దైవతత్వం లేని వాడికి నవ్వు రాదు, ఆ ఇరిటేషన్ రాదు. ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది నీలో అంటే టాలరెన్స్ని కంట్రోల్ చేసుకో, ఇల్ టాలరెన్స్ని కంట్రోల్ చేసుకుని టాలరెన్స్గా ఉండాలి, సహనంగా ఉండాలి. కాబట్టి మా రాజుగారి యొక్క జర్నలిస్ట్ మ్యాగజైన్ పత్రిక దినదినాభివృద్ధి చెందాలని, వారికి ఈ డయాస్ మీద ఉన్న పెద్దలందరూ ఎవరి శక్తి మేరకు మా రాజుగారు అందరికీ సహాయం చేసే వ్యక్తి, అలాగే సారు మేనేజర్ గారు, మేమందరం కూడా ఆ పెద్ద మిస్ అయ్యారు. ఆ రోజు ఇప్పుడు అనుకుంటున్నా ఎందుకు మిస్ అయ్యారా అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి వ్యక్తుల్ని పిలిచి మంచి అవార్డులు ఇస్తున్నటువంటి కృష్ణరాజు గారు, ఆయన సీనియర్ పోస్ట్ జర్నలిస్ట్, ఆయన
అంటే జర్నలిస్ట్ మ్యాగజైన్ పెట్టింది 80s అవ్వచ్చు, ఆయన 30 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ ఆయన, అన్ని పత్రికల్లో చేశారు. జర్నలిస్టు మ్యాగజైన్ కానీ లేకపోతే ఒక డైలీ న్యూస్ పేపర్ మాగలాగా రన్ చేయడం కానీ ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఒక ఛానల్ రన్ చేయడం అంటే సామాన్య విషయం మాత్రం కాదు. ఇందాక సాయి గారు చెప్పాడు సోషల్ మీడియాను మెయిన్ మీడియా గురించి. మేము ఈరోజు టీడీపీ గురించి రాసామనుకోండి, ఈ పేపర్ మ్యాగజైన్ టీవీ ఛానల్ టీడీపీది అని అంటారు వాళ్ళ. రేపు వచ్చి వైఎస్ఆర్సీపీ గురించి రాసామనుకోండి, రేపటికి మారిపోతుంది అండి మైండ్, ఏంటి పేపర్ నిన్న టీడీపీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ మారిపోయిందో అంటారు. ఈరెండు వచ్చేటప్పటికి బీజేపీ గురించి చెప్తే బీజేపీ మారిపోయిందని చెప్తారు. అంటే మేము ఎక్కడ మారండి, ఈ మీడియా ఎక్కడ మారదు. జర్నలిస్ట్ అనేవాళ్ళు ఇప్పుడు కూడా అందరికీ సమానంగానే ఉంటారు. ఎక్కడికి ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఎక్కడ అయినా అయిన సందర్భాల్లో ఉండటం కానీ జర్నలిస్ట్ ఎప్పుడు కూడా పోరాడుతూనే వాస్తవం రాయడానికి ప్రయత్నిస్తారు తప్ప వాస్తవం లేకుండా రాయడం ఉండదు. ఇవాళ కూడా మేమందరం కూడా ఏంటంటే సోషల్ మీడియా గురించి చెప్తున్నారు. సోషల్ మీడియాని కూడా మెయిన్ మీడియా అనుగ్రహించాల్సి వస్తుంది, ఎందుకంటే లేటెస్ట్ న్యూస్ విత్ సెకండ్లో వస్తే దాన్ని వాస్తవంలో కాదో తెలుసుకుని మళ్ళీ అది మీకు మేము ప్రింట్ మీడియా ప్రింట్ చేయడం కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చెప్పడం కానీ జరుగుతుంది. ఇలా ఈ మీడియాలో ఇందాక పవర్ఫుల్ మీడియా అని చెప్పి చెప్పారు మనట్టు. మరి మీడియా ఎప్పుడూ పవర్ఫుల్లే, ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కూల్చేది మీడియానే, నిలబెట్టేది కూడా మీడియానే. ఎవరన్నా ఒక గవర్నమెంట్ ఒక సీఎం అవ్వాలన్నా కూడా మీడియానే. అంటే ఏంటంటే అందరికీ చేరవేసేది మీడియా కాబట్టి పబ్లిక్ని మోటివేట్ చేసేటువంటి ఈ మీడియాలో మేము ఉన్నందుకు మళ్ళీ ఎక్కడికి మళ్ళీ వేరే చోటకి వెళ్ళమంటే వెళ్ళాం మేము. ఈ మీడియాలోనే బతకాలి, ఈ మీడియాలో మా జీవితం అంతా అంతమైపోవాలి తప్ప వేరే రోడ్డుకి వెళ్ళాం. కానీ అది నడపాలంటే చాలా కష్టం. ఆయన ఈ మీడియాలో ఉండి ఆయన సొంతంగా ఒక మ్యాగజైన్ ఇంగ్లీష్ మ్యాగజైన్ పెట్టి కృష్ణరాజు గారు చాలా బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు. అది సామాన్య విషయం కాదది. ఇలా చక్కటి ఇవాళ ఇప్పటికి 8 సంవత్సరాలు రన్ చేసి ఎంతో వార్షికోత్సవాన్ని మాలాంటి మిత్రులందరినీ పిలిచి అవార్డులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే అందుట్లో స్వామీజీ గారికి అవార్డు ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. ఈరోజు ఇలాంటి వేదికకి నన్ను పిలిచినందుకు కృష్ణరాజు గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ సేవ తీసుకుంటాను. ఆ రంగంలోకి ప్రవేశిస్తే దాంట్లోంచి బయటపడటం అనేది చాలా చాలా కష్టం. అంటే చెప్పకూడదని తెలియదు కానీ ఈ జర్నలిజం ప్రవేశించిన తర్వాత చాలామంది జీవితాలు నాశనమైనాయండి. గీతాలు ఎవరు సరిగ్గా వీళ్ళే విస్తారం ఎదురు చూస్తారు. చాలా భయంకరమైన ఒక సాలిపూడి లాంటి ఒక వ్యవస్థగా మారింది. అది మారితే బాగుంటుందని చెప్పి అనేది మా అభిప్రాయం. చక్కటి సందేశం చెప్పారు మనకి. తర్వాత మన అట్లాగే ఈ పత్రిక అని మరి ఈ కృష్ణరాజు గారికి కూడా ఆయురారి గారు వచ్చి మరి మరిన్ని సంవత్సరాలు మరి ఈ కార్యక్రమం సక్రమంగా జరిగే విధంగా ఆ భగవంతుడి వారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అట్లాగే జర్నలిజం అంటే ఒక నైతిక విలువతో కూడింది. నేను దాదాపు ఒక పొలిటికల్ పార్టీ మీడియా కోఆర్డినేటర్గా ఇదే విజయవాడలో దాదాపు 14 సంవత్సరాల నుంచి పనిచేశాను. ఈరోజు నేను ఇక్కడ ఈ సీట్లో కూర్చోవడానికి కూడా కారణం నేను మీడియా కోఆర్డినేటర్గా వాళ్ళందరితో సఖ్యంగా ఉండటం వల్ల ఇవాళ ఈ పొజిషన్కి రాగలిగాను. జర్నలిస్టులకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి నేను. అట్లాగే మరి గతంలో కంటే కూడా జర్నలిజంలో ఇవాళ అనేక మార్పులు. ఇందాక కృష్ణదాస్ గారు చెప్పినట్టు జర్నలిజాన్ని నమ్ముకున్నారు అని అయిపోతున్నారు, అమ్ముకున్నాడు పైకి వస్తున్నారని. నిజంగా కొన్ని విషయాలు చూస్తే చాలా బాధ వేస్తుంది. మరి అద్దెంట్లో ఉంటారు, పిల్లలను చదివించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. మరి ఆ రకంగా కొంతమంది ఉంటే వాడు జర్నలిజం కోసం ఏ సమస్య వచ్చినా దాని మీద పోరాటం చేస్తారు. అధికారుల మీద కానివ్వండి, పొలిటికల్ నాయకుల మీద కానివ్వండి, వాళ్ళు పోరాటం చేసి వాళ్ళు ఆ యాజమాన్యం నుంచి వచ్చేటువంటి వృత్తితో మాత్రమే ఉండగలుగుతారు. మరి కొంతమంది అయితే ఇంకా మరి ఇందాక ఆయన చెప్పినట్టుగా ఏ రకంగా ఉంటారనేది కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని నైతిక విలువలతో మంచిని మంచిగా చెడుని చెడుగా ఎవరైతే చూపించగలుగుతారో వారు నిజమైన జర్నలిజం చేస్తున్నట్టుగా మనందరం కూడా ఆలోచించాలి. వాళ్ళందరికీ కూడా మనం అంటే
ప్రజలుగా వాళ్లకు మద్దతు ఇచ్చి వాళ్ళకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా మనందరి మధ్య ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులు కూడా మంచిని మంచిగా చూపించండి, చెడుని చెడుగా చూపించండి. ఎవరి కోసం మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేసేది సేవా కార్యక్రమం, ఈ ప్రజల కోసం, ఈ ప్రజల బాగు కోసం చేసే సేవా కార్యక్రమం. వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని మీరు కూడా అలాగే ప్రవర్తించాలి. అట్లాగే మరి మాలాంటి వాళ్ళందరం కూడా మీకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఈ జర్నలిస్ట్ మ్యాగజైన్ వాళ్ళు మంచి మంచి కార్యక్రమాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు. విద్యా బుద్ధి సిద్ధి ప్రదాయక విజయ గణేశ వినాయక గం 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 గణనా గం 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 గణనా జై గణేష్ మహారాజ్. సాయి స్వరూపమైన భక్తులందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులకి, వేది అలంకరించిన పెద్దలకి, ముఖ్యంగా ఈ జర్నలిజం మ్యాగజైన్ ఎడిటర్ గారైనటువంటి రాజుగారికి, మరి సాయిబాబా గారికి, మిగతా పెద్దలందరికీ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు ఇంత టైము వెచ్చించున్న అందరికీ కూడా, ముఖ్యంగా మన ఈ సమాజంలో నిస్వార్థమైన సేవ అందించే వాళ్ళు చాలా తక్కువగానే ఉన్నారని చెప్పచ్చు. అయితే సర్ఫేస్ సర్వీస్లోనే గాడ్ ఉన్నాడనేది నేను పరిపూర్ణమైన విశ్వాసంతో నేను స్వానుభవపూర్వకంగా తెలుసుకోవడం ఒక వంత అయినప్పటికీ, అది ఆ తెలుసుకోవడం నేర్పింది కూడా నాకు సాయిబాబాని. ఒక దివ్యమైన శక్తి సాయిబాబా. ఆయన సూక్తులు కానివ్వండి, ఆయన యొక్క సచరిత్ర యొక్క సారాంశాలు కానివ్వండి చూస్తే అన్ని మతాలకు అతీతంగా, ఇప్పుడు అనేక గ్రంథాలు ఉండొచ్చు, మత గ్రంథాలు వేరైనా మత ప్రవక్తలు వేరైనా, సారాంశం అనేది మాత్రం క్షుణ్ణంగా ఒకటే. నేను ఒక వైద్యుల్లో చేస్తున్న రోజుల్లో కూడా చాలామంది చూసి ఎవరిలో ఎవరు పేరెంట్స్ చూసేవారు కాదు, వైద్యులు చూశా అబ్జర్వ్ చేశాను. అయ్యే ఎవరికాళ్ళు ఉన్న ఈ యాంత్రిక జీవితంలో మెకానికల్ లైఫ్, ఏదో వస్తున్నాం పోతున్నాం వెళ్తున్నాం, జీవితం గడుస్తుంది. ఏమంటే ఎక్కడో ఉంటారు, ఏ దేశంలో ఉంటారు, పిల్లలు పాపం తల్లు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు చాలా చోట్ల చూసి. అప్పుడు నేను ఒక విధంగా అనుకునేవాడిని, మరి వారి బాధ్యత వాళ్ళవే, ఒప్పుకుంటున్నాం యాక్సెప్ట్ అంటే మరి కొన్ని వాళ్ళ సంసారం వాళ్ళు, వాట్ అవుట్ ది పేరెంట్స్, వాళ్ళ మీ ఎన్నో ఆస్తులు అమ్మ చెప్పు, లేకపోతే ఏదో పాపం ఇబ్బందులు పడి మళ్ళీ చదివించి పైకి చేసి పంపించి. అప్పుడు నేను ఆ ఆలోచించే రోజుల్లో నన్ను బాబాయ్ ఈ వైద్యులు మాని ఓల్డేజ్ స్టార్ట్ చేయమని చెప్పారు. అసలు నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఆ 60 పడకల ఆసుపత్రి నాది మంచిగా పడింది. అయితే అప్పుడు బాబా చెప్పాడు, దీనంతా నువ్వు వయోవృద్ధాశ్రమం పెట్టవయ్యా, పెట్టి 5 స్టార్ట్ చేసిన వయోవృద్ధాశ్రమం వాళ్ళకి 125 అయ్యారు. మీరు ఎవరైనా ఎంక్వైరీ చేయొచ్చు, సింగిల్ పై ఎవరి దగ్గర నుంచి అసలు ఎట్లా కడుగుతున్నాం అంటే ఒక దివైన శక్తితో నడుస్తుంది. దాంతో ఓల్డ్ హోమ్లో ఉండేవాళ్ళు కూడా అబౌవ్ 65 అబౌవ్ 70 అనేప్పుడు చూడు దేని వరకు ఎవరైతే వాళ్ళు పని చేసుకోలేని వారికే ఓల్డ్ ఏజ్ హోమ్. అన్నీ బాగున్నాళ్ళకి అది కాదు అర్థం, మాది మాత్రం
అలాంటి మరి ఎంతమందో పాపం వాళ్ళు నా దగ్గర ఉన్నారు, చాలామంది చూస్తాను, మరి పిల్లల్ని వచ్చి చూడమన్నా చూసేస్తాను, స్థితి స్థాయి లేదు. ఈ మాతృత్వం ఏమైపోతుంది? మానవ మనుగడ అంటే అన్నీ మనం చేస్తున్నాం కానివ్వండి, అసలు అసలు ఎక్కడ ఏది చేరువులో మనం వెళ్ళాలో అది చేస్తారు. ఎందుకు మీరు బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు సంపాదించిన వాడు ఎవరు, వాళ్ళు చదువుకోని వాడు ఎవరు, పరిగెడుతుంది కాలం మాన పరిస్థితుల్లో ఉంది. యువర్ రన్నింగ్ టు విత్ ద టైం. అసలు ఉన్న బేసిక్ మోరల్స్ లేవు. వాట్ ఐ ఫీల్ చాలా మంది చూశాను నేను నా వైద్య వృత్తిలో కూడా 20-25 ఇయర్స్ ప్రాక్టీస్ చేసింది. మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నేను 16 ఇయర్స్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ డాక్టర్ గుర్తుందా. ఎందుకంటే నేను ఒక గొప్పని కాదు, నాకు ఇక్కడ సన్మానాలు కూడా నాకు ఇష్టం లేదు. అయినా మా రాజుగారు పాపం ఆయన నన్ను మరి ఎందుకన్నారో కానివ్వండి, నేను కూడా సన్మానాలు చేయించేంత స్థాయి మనం లేవు. ఎందుకంటే ఆ పరమాత్మను ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని లోక కళ్యాణానికి 10 మందికి ఉపయోగపడాలి అనే అభిప్రాయంతో మానవ మనుగడ మార్పు వస్తుంది. వాళ్ళు మేము మా దత్త కార్యక్రమ ట్రస్ట్ కానీ, మానసాదేవి చారిటబుల్ ట్రస్ట్ కానీ మీ సేవలు చేస్తున్నారు అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ఇంకోటి ఉన్నా మా సేవకులు నాదే లేదు. ఒక నిస్వార్థమైన సేవలో పరమాత్మ ఉన్నారు. అందుకే మ్యాన్ మైండ్ దైవం మానుష రూపేణ అన్నట్టుగా దేవుడు వచ్చి నేరుగా మన దగ్గర రాదు. ఒక దైవం కూడా ఒక మనిషి రూపంగా వచ్చి కృష్ణుడు గాను రాముడు వారు గాను వాళ్ళు అందించే అనేకమంది సేవలు లాగానే సాయిబాబా గారు కూడా చేయడం మరి వాళ్ళ సమాజానికి ఎంతో 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 అంటే ఎంతో ఆయన సూక్తులు ఉపయోగపడుతూ మానవాళిని మారుస్తూ ఎంత వాడినైనా సరే పశ్చాత్తాపోతయంతో వాళ్ళని మార్చి పరివర్తన చేసి మరి సమాజానికి ఉపయోగపడేట్టుగా లోక కళ్యాణం కోసం సాయిబాబా యొక్క అనంతమైన శక్తి వాళ్ళ మనం తెలుసుకుంటుంటే శతాబ్దోత్సవాలు ప్రపంచమంతా జరుగుతున్నాయి. వాళ్ళు ఆయన మన మధ్య లేకపోయినా కూడా మరి 4 హార్ట్లు ఇవ్వటం కానివ్వండి, లేకపోయాం మరి వాళ్ళ ప్రపంచం అంతా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఏదో పాడుపడిపోయిన మసీదులో ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న మనిషి వాళ్ళ ప్రపంచం అంతా ఘోషిస్తుంది. అలాంటి అద్భుతమైన ఆయన యొక్క సూక్తులతో మన దైనందిన జీవితంలో మార్పులు తెచ్చుకుంటూ సమాజానికి ఉపయోగపడుతూ ప్రజలందరూ భక్తులందరూ వచ్చిన వాళ్ళందరూ మారాలని ఆశిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కృష్ణనాథ్ గారు తలపెట్టాలని మన అందరికీ కూడా చాలామంది పెద్దలు మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా నేను ఒక్కసారి మా ఆశ్రమానికి వచ్చి మీరు మా వయోవృద్ధుల్ని మా హాస్పిటల్ని చూసి మా సేవల్ని కూడా గుర్తించాలని మీ అందరూ ఒకసారి వినిపిస్తూ బాబా గారు ఆశీస్సులు అందజేస్తూ ముఖ్యంగా వచ్చేసి చాలామంది భక్తులు పక్కన చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ రాజుగారికి ప్రత్యేక ఆశీస్సుని అందిస్తూ జై సాయినాథ్ మహారాజ్. చక్కటి మండలంలో బ్రహ్మాండమైన వారికి ప్రాక్టీస్ ఉంది. అవన్నీ వదులుకొని ఎక్కడో మారుమూల ప్రాంతంలో 9 ఎకరాల సొంత స్థలంలో, అక్కడ ఎవరు ఇచ్చింది కాదు, భక్తులు ఇచ్చింది కాదు, ఎవరు ఇచ్చింది కాదు, ఆ సొంత స్థలంలో సేవా కార్యక్రమం బాబా ఇన్స్పైర్ ఇచ్చిన స్ఫూర్తితో సేవా కార్యక్రమం స్టార్ట్ చేశారు. సుమారు 150 మంది వయోవృద్ధులను వారు కన్వర్టర్లకు సాగుతున్నారు అక్కడ. ఇది కాకుండా విదేశాల నుంచి అత్యాధునిక టెక్నాలజీ తీసుకొచ్చి ఈ నేత్ర వైద్యానికి సంబంధించిన వారు చికిత్సలు చేయించడం, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఆధ్యాత్మికం అనేది ఓకే అందరికీ మనకు కావాల్సిందే, కానీ ఆధ్యాత్మికత సేవ రెండు కలిసి ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ. అది కాబట్టి వెంటనే నేను అప్పటికప్పుడే అనుకుని చెప్పాను బాబాజీకి, బాబా మీరు ఇలాగ మాది యానివర్సరీ వస్తుంది, మీరు ఏమన్నా అనుమతిస్తే మిమ్మల్ని మేము పూజించుకుంటామని చెప్పినప్పుడు
వారు కొద్దిసేపు టెక్నిక్ ఆలోచించి ఎప్పుడు పెట్టుకునే అవకాశం అని చెప్పి అన్నారు. అంటే అది మీరే సర్వే ఉండి తేదీ మీరే నిర్ణయించని చెప్పినప్పుడు ఆయన ఈ తేదీ నిర్ణయించారు. అయితే విచిత్రం ఏంటంటే ఒక గత నెలే ఈ తేదీ నిర్ణయించినప్పటికి కూడా మాకు మధ్యలో అనేక అవాంతరాలు ఎదురైంది. రకరకాల మా మిత్రులు కొంత ఇబ్బందులు పడటం, అట్లా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది వాయిదా వేద్దాం వాయిదా వేద్దాం అని చెప్పి ఆలోచన తీసుకొని ఆయన చెప్పాం శ్రీనివాస్ గారికి, సార్ ఇది మా వాయిదా వేస్తే బాగుంటుందేమోనండి ఈ కార్యక్రమం అంటే ఆయన చాలా ఫీల్ అయ్యారు. ఆయన నాకు నిజంగా ఫీలింగ్ ఉంది, కానీ ఎట్లా ఏం చేయాలి పరిస్థితులు ఏమో మనకు అనుకూలంగా లేవు. కానీ ఒకటి అనుకున్నాం సరే చూద్దాం ఏమవుతుంది అది అవుతుందని చెప్పి మళ్ళీ ఆయన చెప్పిన మాట విట్రా చేసుకొని చేస్తున్నాం ఈ కార్యక్రమం అని చెప్పిన తర్వాత వరుసగా 3 రోజుల పాటు వర్షాలు, ఈ వర్షాల్లో మళ్ళీ ఈ కార్యక్రమం నిర్వహించగలమా అని చెప్పి అనేది పెద్ద డౌట్. మళ్ళీ ఇంకోసారి ఆయనకు అడిగారు సరే మళ్ళీ ఏంటి ఇట్లా వర్షాలు ఉన్నాయి అనుకుని అన్నదాత మళ్ళీ ఎందుకు ధీమా ఉంది సరే ఎన్ని చూసుకోవడానికి ఉన్నారు కదా బాబా అని చెప్పి అనుకున్నాం. అయితే నిన్నటికి ఈ రోజుకి వాతావరణంలో చాలా మార్పు వచ్చింది, ఆ వర్షం అంతా పోయింది, బయట ఎండగా ఉంది. ఈ రోజున 38 డిగ్రీస్ నమోదైంది విజయవాడలో. ఇదంతా కూడా బాబా గారి మరి మహిమే కావచ్చుది. మనం బాబా గారిని ముందుగా వారిని అక్కడే కూర్చోబెట్టి మా చిరు సత్కారం వారికి చేయబోతున్నాం. ఆ తర్వాత మిగతా వారికి కూడా మా ట్రెడిషన్ ప్రకారం సమాధి నుంచే నేను మీతో మాట్లాడుతాను. అలాగే సమాధి నుంచే ఆ బాబా గారు మన బాబా గారికి సందేశాన్ని ఇచ్చి ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఆ జ్ఞానాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషపడుతూ అలాగే దైవం మనుష్య రూపేనా అని అన్నట్టుగా ఈరోజు ఆ బాబా గారే ఇక్కడికి వచ్చారు, ఆయనకే మనం సన్మానం చేసుకుంటున్నాం అన్న ఉద్దేశంతో నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ప్రారంభిస్తున్నాను. శ్రీ 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 సిద్ధయోగి రాజశ్రీ గురురామ్ రతన్జీ గారికి, రతన్జీ బాబా గారికి జీవిత సాఫల్య పురస్కారం యొక్క అవార్డు. జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్ మాసపత్రిక వార్షికోత్సవ సందర్భంగా ప్రతి ఏటా ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న యోగ్యులకు జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చి గౌరవించుకుంటున్నాం. పత్రిక 8వ వార్షికోత్సవ సందర్భంగా ఒకవైపు సమాజ శాంతికి ఉపయోగపడే సాయితత్వాన్ని బోధిస్తూ మరోవైపు సుఖభోగాలను సిరి సంపదలను తృణప్రాయంగా భావించి మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తూ మానసాదేవి చారిటబుల్ ట్రస్ట్ దత్తకారుణ్య ట్రస్ట్ ద్వారా అన్నార్థులను అంధులను వయోవృద్ధులను వయోవృద్ధులకు ఆపన్నహస్తం అందిస్తున్న బాబాగారికి ఈ 7 జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వాలని మన పత్రిక అవార్డుల ఎంపిక కమిటీ ప్రతిపాదించింది. ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
శ్రీనివాడు నాకు స్నేహితుడు అవ్వాలని చెప్పారు. ఆయన స్నేహితుడు అవ్వాలని చెప్పేసి సర్వముందు కోరుకుంటారు. ఆచరించండి త్వరలోనే ఇదిగా ప్రయత్నం చేస్తానికి మంచి Thank you.
Thank you.
Okay.